నవలకి స్వాగతం ఇది థ్రిల్లర్ నవల ఎవరో ఫోన్ చేస్తున్నారు ఒక అమ్మాయికి ఎవరు చేస్తున్నారు ఫోను అమ్మాయి కనుక్కోడానికి ట్రై చేస్తోంది మందిని అనుమానిస్తోంది మీరు వినండి మీరు అనుమానించండి ఎవరు ఫోన్ చేస్తున్నారో పట్టుకోగలరేమో చూడండి ఇది మూడు భాగాల నవల మొదటి భాగం కథలోకి వెళ్ళిపోదామా ఆనంద మిల్స్ ఆవరణలోకి తిరిగింది ప్లీమత్ లాన్ సర్కిల్ చుట్టూ తిరిగి గుమ్మంలో ఆగింది మెత్తగా ఫ్రంట్ సీట్లో నుంచి మిల్లు మేనేజర్ రంగనాథ్ దిగాడు హుందాగా అతనికి వయసు దాదాపు నలభై ఐదు వరకు ఉండొచ్చు తెలుపు నలుపు కలనేత పడిన క్రాఫ్ట్ గ్రే కలర్ సూట్లో నిండైన విగ్రహం మేనేజర్ హోదా అంటే ఇలా ఉంటుంది సుమా అన్నట్టు దర్పంగా కనపడతాడు చూపరులకి ప్యాక్వీల్ తీసి కిందకి దిగింది ద్విజ దివి నుండి పువ్వుకి దిగి భూలోకం ఇలా ఉంటుందా అన్నట్లు పరిశీలిస్తున్న అపురూప రూప రావణ్యాలు గల దేవతలా ఉంది ఇరవై రెండుకి కాస్త అటు ఇటు వయసు గల త్విజ సాలార్జంగ్ మ్యూజియంలో ప్రతిభకు చరణం వచ్చినట్లు రంగనాథులు అనుసరిస్తూ లోపలికి నడిచింది విశాలమైన పెద్ద హాల్లో ఎవరి పనుల్లో వారు లీనమైనట్టున్నారు అంతా క్రమశిక్షణ పాటించే విద్యార్థుల్లా వీరిద్దరిని చూస్తూనే లేచి నిలబడి విష్ చేశారు త్విజ వారందరి వంక చూస్తూ ముందుకు కదిలి ఆఫీస్ రూమ్లోకి అడుగుపెట్టింది ఫోమ్ బెట్ లాంటి మెత్తని పూల కార్పెట్ మీద సుతి మెత్తని ద్విజ పాదాలు అందంగా కదులుతున్నాయి రండి మేడం ఇది మీ సీటు అన్నాడు రంగనాథ్ ద్విజ కాస్త నిర్లక్ష్యంగా కుర్చీ తిప్పి కుషన్ సీట్లో కూర్చుని టేబుల్ వైపు తిరిగింది పాము కుబుసన్లా మిలమిలాడుతున్న ఆమె ఒంటి మీదున్న స్కై బ్లూ చీర ఫ్యాన్ గాలికి మత్తుగా కదులుతోంది ద్విజ ముందున్న ఖరీదైన ఆఫీస్ టేబుల్ నిగనగా మెరుస్తోంది టేబుల్ మీద ఎడం వైపుగా నాలుగు టెలిఫోన్లు ఫైల్స్ ట్రే పోస్టల్ ట్రే ఉన్నాయి కుడివైపుగా ఒక ఇంటర్కమ్ టెలిఫోన్ టేబుల్ ఎత్తులో సరిపోయేటట్టు స్టాండ్కి అమర్చిన ఇంటర్ టీవీ సెట్ చెయ్యి చాచి ఆన్ చేసుకోవడానికి సరిపడా దూరంలో నిలబడి ఉంది గదిలో ఓ మూల మీడియం ఫ్రిడ్జ్ ప్రక్కనే సింక్ పై భాగాన మిర్రర్ మరో కార్నర్లో బిగించబడిన ఎయిర్ కండిషన్ గదంతా చల్లదనాన్ని పరిచింది గోడవారిగా కిటికీ దగ్గర వరుసగా చిన్న సైజు మూడు టేబుల్ సెట్స్ కుర్చీలు ప్రతి టేబుల్ మీద ఫైల్స్ పేపర్ వెయిటు రెండే టెలిఫోన్లు ఒకటి ఎక్స్టెన్షన్ ఫోను రెండోది పర్సనల్ టేబుల్స్ ఒక మూలగా వారి వారి నేమ్ ప్లేట్లు పెట్టబడి ఉన్నాయి వి ప్రభుజిత్ డి సందీప్ కే అమర్ అని విశాలంగా ఉన్న గదికి రెండు వైపులా గ్లాస్ వాల్స్ వాటిని కప్పటానికి ఉన్న బరువైన ఖీ ఖరీదైన కర్టెన్లు ఓ మూలకి లాగి కట్టబడి ఉన్నాయి గ్లాస్ వాల్స్లో నుంచి కనబడే చాలా పెద్ద హాల్లో స్టాఫ్ అంతా కుర్చీలో అతుక్కుపోయినట్లు తలనుంచుకుని మెషిన్స్లా వర్క్ చేసుకుంటూ క్లియర్గా కనిపిస్తున్నారు హీఈజ్ మిస్టర్ ప్రభుజిత్ డిజైన్ ఇంజనీర్ పరిచయం చేశాడు రంగనాథ్ అతను లేచి కుడిచే ఎత్తి అందంగా విష్ చేశాడు రిసీవ్ చేసుకుంటూ ద్విజ అతని వంక చూసింది ముప్పైకి దగ్గరగా ఉన్న వయసు గోల్డ్ కలర్ శరీర ఛాయ అతను నవ్వకపోయినా నవ్వినట్టు కనపడే ఆ గుండ్రని కళ్ళు ఎత్తుకు సరిపడినట్లుండే లావుతో ఆకర్షణీయంగా ఉన్నాడు ఈజ్ మిస్టర్ సందీప్ అసిస్టెంట్ మేనేజర్ సందీప్ విష్ చేశాడు ద్విజ తిరిగి విష్ చేసింది సందీప్కి పాతిక పైనే ఉండొచ్చు అతని గిరిజాల క్రాఫ్ నిఘనగా మెరుస్తోంది విశాలమైన ఎగురు కోటేరు లాంటి ముక్కు సూటిగా చూసే కళ్ళు సూదంట్రాయ్లా ఉన్నాయి చామంచాయ్తో ఆరడుగులు ఎత్తున్న అతను హిందీ సినిమా హీరోలా ఉన్నాడు హీఈస్ అమర్ పర్సనల్ సెక్రటరీ అతను చూస్తూనే ఎవరైనా ఇట్టే చెప్పేయచ్చు చక్కని అందగాడని దానికి తోడు హుషారు చీకు చింతా ఎరుగనిసు సుమా అన్నట్టు పళ్ళన్నీ కనిపించేలాంటి నవ్వు తెల్లని వంటి ఛాయ మల్లెపువ్వు లాంటి ఫుల్ హ్యాండ్ స్వీడ్ షర్టు టక్ చేశాడు త్విజ కూలింగ్ గ్లాసెస్ తీసి టేబుల్ మీద పెడుతూ అంది మేనేజర్ గారు డాడీ చెప్పినట్లు అన్ని మీరే చూసుకోండి అవసరమైన చోట సంతకాలు పెట్టేస్తాను నాకు ఈ బిజినెస్ లైఫ్ ఆఫీస్ వాతావరణం ఏమాత్రం సరిపడదు బోర్ రంగనాథ్ చిరునవ్వు నవ్వాడు మొదట అలాగే ఉంటుంది కానీ నా రాను రాను అన్నీ అర్థమవుతాయి ఇప్పుడు మీ డాడీ వరల్డ్ టూర్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేలోపు మీ బాధ్యతలు పని నేర్చుకోవాలి ఆ తర్వాత ఆయనకి రెస్ట్ ఇవ్వచ్చు నోనో నేను ఈ సీటు కత్తుకుపోయి డబ్బు సంపాదించే యాత్రంగా ఎప్పటికీ మారను అంది విసుగ్గా రంగనాథ్ మౌనంగా చూశాడు అసలు డాడీ అభిప్రాయం కూడా అదే ఎలాగో ఈ ఫ్యాక్టరీ బాధ్యతలన్నీ నాకు కట్టాలని అవును మరి మీకా అన్నదమ్ములు లేరు బావగారు ఫా ఫారిన్లో ఉండిపోయారు కాబట్టి వర్క్ తీసుకోవటం మీ విధి బోధపరుస్తున్నట్టుగా చెప్పాడు రంగనాథ్ ద్విజ తల అడ్డంగా ఊపింది డాడీ టూర్ నుంచి వచ్చేసరికే ఆ తర్వాత మనం మీ ఛాయలకు కూడా రాము అంది ధీమాగా రంగనాథ్ పెదవుల మధ్య చిరునవ్వు మెల్లగా మెదిలింది ద్విజ ద్విజ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తోంది స్టూడెంట్గా ఎక్కువ కాలం గడపగలటం ఎంత పెద్ద అదృష్టం అదృష్టాన్ని ఇప్పట్లో వదులుకోకూడదు ఇంకా చదువుతూ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ స్వేచ్ఛ విహంగల్లా ఉండాలి ఇది ఆమె ఆమె స్నేహితుల ప్రగాఢ కోరిక రంగనాథ్ వెరి తిరిగి డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు విజయ్ విలాసంగా కూర్చున్న స్ప్రింగ్ చైర్లో అటు ఇటు ఊగుతూ ఫోన్ ఎత్తి డైల్ చేసింది హలో నేనే ద్విజని ఇంటి దగ్గర నుంచి కాదు ఆఫీస్ నుంచి ఇప్పుడే సీట్లో కూర్చున్నా వెంటనే నీకు చేస్తున్నా ఏ నోనో ఇది చాలా బోరు మీరంతా తరచూ ఫోన్స్ చేస్తుంటే తప్ప నేను ఈ సీట్లో బ్రతికి ఉండలేను తెలిసిందా మధ్యాహ్నం మ్యాట్లోకి వెళదాం అందరినీ తీసుకుని వీటి వచ్చేసి ఓకే విజయ మరో నలుగురికి అదే విధంగా ఫోన్ చేసి మాట్లాడింది ఆ రోజు పేపర్ తీసుకుని చూడసాగింది ఇంతలో టెలిఫోన్ మోగింది అమరెత్తాడు కాసేపు విని త్విజవంక చూశాడు ఆమె ఈ లోకంతో పనిలేనట్టు పేపర్ పేజీలు తిప్పసాగింది మేడం ఆ గ్రీన్ ఫోన్ రిసీవ్ తీసుకోండి కాల్ ఫ్రమ్ కోయపత్తూర్ కాటన్ మిల్ నో అదేదో మీరే మాట్లాడండి లేదా మేనేజర్ గారికి ఇవ్వండి అమర్ చిన్నగా నవ్వుతూ నవ్వుకుంటూ మేనేజర్ రూమ్కి రింగ్ చేసి విషయం చెప్పాడు ఆ రోజు పోస్ట్ ఇచ్చి ట్రేలో ఉంచి వెళ్ళాడు రామయ్య అమర్ ఒక్కోటి ఓపెన్ చేసి చదువుతూ అవసరమైనవి ఫైల్ చేయసాగాడు సందీప్ ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడు ప్రభుజిత్ వంచిరి తలెత్తకుండా ఏదో రాసుకుంటూనే ఉన్నాడు ద్విజ సాలోచనగా చూస్తోంది ఎదురుగా గ్లాసెస్లోయించి స్టాఫ్ అంతా కనపడుతున్నారు ఎక్కడ చూసినా స్తబ్దత అప్పా ఇంత యాంత్రికంగా జడపదార్థాల విడలా బతికేస్తున్నారో లోపల విసుక్కుంది ద్విజ ఫోన్ రింగ్ అయింది అమర్ ఎత్తాడు ఒక్క నిమిషం తర్వాత మేడం ఫోన్ మీకే ద్విజ తన టేబుల్ మీద ఫోన్ ఎత్తగానే అమర్ తన ఎక్స్టెన్షన్ క్రెడీ చేశాడు హలో ఓ నువ్వా అవును ఇవాళే ఆఫీస్కి వచ్చాను అదేం లేదు మన ప్రోగ్రామ్స్కి ఏమీ పిర్నని రావు రాధ కిందాకే చెప్పాను వాళ్ళ మ్యాటనికెళ్దామని ఓఎస్ మీరంతా ఇటు వచ్చేయండి మా డాడీ ఊరి నుంచి వచ్చే వరకు నాకు ఇచ్చార తప్పదు మరి ఓఎస్ ద్విజ ఫోన్ పెట్టేసింది చుట్టూ చూసింది అంతా నిశ్శబ్దం కుర్చీలో అనీజీగా కదిలింది హఠాత్తుగా టీవీ వంక చూసింది చేయి చాచి బటన్ నొక్కింది టీవీ తెర కాంతివంతమైంది దానిమీద నెమ్మదిగా బొమ్మలు రాసాగాయి అనేక మిషనరీలు వాటి ముందు నిలబడి పనిచేసుకుంటున్న కార్మికులు అది ఆ ఫ్యాక్టరీలో ఒక సెక్షన్ కాసేపు చూసి రెండో బటన్ నొక్కింది పెద్ద నూలు కట్టలు కుట్టలు గుట్టలుగుట్టలుగా పడున్నాయి కొంతమంది వర్కర్లు పొడవాటి పెద్ద బల్ల చుట్టూ నిలబడి నూలు కండెల్లి సరిగా పేర్చి వరుసగా చట్టంలోకి ఎక్కిస్తున్నారు తిజే ఇంకో బటన్ నొక్కింది పెద్ద డిషెస్లో అనేక రకాల ద్రావకాలు నిలబడి ఉన్నాయి కొన్నిట్లో మంచు లాంటి పొగస్తోంది అక్కడ ఎక్కువ మంది వర్కర్లు లేరు నాలుగో బటన్ నొక్కింది తయారైన బట్టలు కుట్టలుగా పడున్నాయి బట్టల్ని పరీక్షిస్తున్న రంగనాథ్ అక్కడ ఉన్నాడు తర్వాత స్విచ్ నొక్కింది ద్విజ అది స్టోర్ సెక్షన్ ప్యాక్ చేయబడినవి కొన్ని చేస్తూ కూర్చున్న స్త్రీ పురుషులు ద్విజ టీవీ ఆఫ్ చేసి వెనక్కి వారింది అమర్ చెప్పిన చోటల్లా సంతకం చేస్తోంది ద్విజ ఆఖరి పేపర్ మీద సైన్ తీసుకుని అక్కడి నుంచి కదిలి తన సీట్లోకి వెళ్ళాడు ట్విజా టేబుల్ మీద పర్సనల్ ఫోన్ రింగ్ అయింది అది అన్లిస్టెడ్ ఫోన్ ఇంటి దగ్గర నుంచి మమ్మీ అయి ఉంటుంది అనుకుంటూ ద్విజ ఉత్సాహంగా ఫోన్ ఎత్తింది హలో హలో అవతల నుంచి ఓ మొగ గొంతు ఉత్సాహంగా పలికింది ఎవరు మీరు అడిగింది ద్విజ నేనా నిజం చెప్పనా తాపీగా మందరంగా పలికింది నాన్సెన్స్ అబద్ధం చెప్పమని ఎవరన్నా అడుగుతారా అంది విసుగ్గా అవతల నుంచి చిన్నగా నవ్వు వెల్ బాగా చెప్పావు మీ మెప్పు పక్కన పెట్టి విషయం చెప్పండి మీరు మరీ అంత కోపంగా విసురుగా మాట్లాడేకండి మీ సెక్రటరీ వాళ్ళంతా మీ వంకే చూస్తారు ద్విజ కళ్ళెత్తి వాళ్ళ వైపు చూసింది నిజమే అమర్ ఇటే చూస్తున్నాడు కుతూహలంగా మనిషి సందీప్ ఏదో ఫైల్స్ తిరిగేస్తున్నాడు కానీ చెవులు రెండు ఇటే పెట్టినట్టు తెలుస్తూనే ఉంది ప్రభు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడులా ఉంది రిసీవర్ చెవి దగ్గరే ఉంచుకుని మౌనంగా ఏదో బుక్లో పేజీలు త్వర త్వరగా తిప్పుతున్నాడు ద్విజ కాస్త నిదానిచ్చింది నేను చెప్పింది ఎంతవరకు నిజం చాలా వరకు అంది కాస్త ఫీలింగా అవతల నుంచి నవ్వు కాబట్టి నేను ఏదైనా ఎలాగైనా మాట్లాడచ్చు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్రెండ్లీగా మాట్లాడాలి ఏమంటారు ద్విజకి మండిపోయింది ఇతనేదో తనతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలన్నట్టు మాట్లాడుతున్నాడేంటి ఏ బెదిరిస్తున్నారా అంది కఠినంగా సలహా మాత్రమే మీ ఉచిత సలహాల కోసం ఇక్కడెవరూ లేరు ఫోన్ టపీమని పెట్టేసింది ప్రభుజిత్ ఫోన్లో ఎవరితోనో ఆఫీస్ విషయాలు తీవ్రంగా చర్చిస్తున్నాడు త్విజ కుర్చీలో వెనక్కి వాళ్ళ కూర్చుండిపోయింది ఎవరి తను పర్సనల్ ఫోన్ నంబర్ తెలుసుకుని మరీ చేశాడు ఎవరో లే పని పాటు లేనివాడు నవ్వుకుంది త్విజ కామన్ ఫోన్ రింగ్ అయింది అమర్ ఎత్తాడు వన్ మినిట్ అని ఫోన్లో చెప్పి త్విజ వైపు చూశాడు మేడం మీకే ఫోను అన్నాడు త్విజ రిసీవ్ చేసుకోగానే అమర్ తను ఫోన్ పెట్టేశాడు హలో హలో మళ్ళీ అదే మగ గొంతు త్విజకి ఈసారి షాక్ అయింది కన్నులు తిప్పి అమర్వంక చూసింది తన వంక చూస్తున్న అమర్ చూపులు తిప్పేసుకుని తన పనిలో పట్టాడు ద్విజ సర్దుకుని మర్యాదగానే అడిగింది ఎవరు కావాలి మీరే మీరే అంటే మిస్ ద్విజ ద్విజ ఫోన్ పెట్టేద్దామా అని ఆలోచిస్తోంది మీరు ఫోన్ పెట్టేయకండి మళ్ళీ రింగ్ చేస్తాను ప్రతి ఐదు నిమిషాలకొకసారి కామన్ ఫోన్ రింగ్ చేసి మీ సెక్రటరీతో మీరు కావాలని అడుగుతాను అది అంత బాగుండే పని కాదనుకుంటాను ఎంతో మెత్తగా ఒప్పించాలనే ధోరణిగా ఉంది అతని టోన్ ద్విచికెటూ పాలుపోలేదు ఒక క్షణం ఆలోచించి అంది సరే నాతో పనేమిటో చెప్పండి చెప్పడానికేగా ఫోన్ చేశాను కానీ మీరు అవకాశం ఇవ్వందే అసలు మీరెవరు మీ శ్రేయోభిలాషిని నయం ఆకాశరామన్ అన్నారు కాదు అలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు అంతేకాని మీ పరిచయం ఎవరన్నమాట నేను ఇవ్వకపోయినా మీరు తెలుసుకోగలను అది జరగదు అన్నాడు దృఢంగా ఏమిటి మిమ్మల్ని తెలుసుకోవటం అంత కష్టమా కష్టమే కాదు అను అసంభవం కూడా అన్నాడు ఖచ్చితంగా ద్విజ నిటారుగా అయింది మీరు ఎక్స్చేంజ్ కంప్లైంట్ రాసిచ్చి అన్ని హంగులు ఏర్పరిచి ఎంక్వైరీలు పెట్టించి ఇలాంటివన్నీ చేసినా నేను దొరకను అన్నాడు ఇంకా దృఢంగా అసలు అంత పెద్ద హంగామా చేసి మీకోసం వెతుక్కుంటూ వస్తానని మీరేమీ ఆశపడనక్కర్లేదు అది అంది వెక్కిరింపుగా ఎందుకని అతని గొంతులో ఏ మార్పు లేదు నాకంత అవసరం లేదు కాబట్టి అంది నిర్లక్ష్యంగా ఓకే కాసేపు నిశ్శబ్దం మీరు ఆఫీస్ సీట్లో కూర్చుని నేటికి పదిహేను రోజులైంది అవును అంది ఉలిక్కిపడి ఇతనికి ఎంత కరెక్ట్గా ఇలా తెలుసా అని మీరు ఆఫీస్కి వచ్చి పోతున్నారు ఫ్రెండ్స్తో సినిమాలు పిక్నిక్లు మీ జాస్ ఎప్పుడూ అటే అసలు మీరు కూర్చున్న సీటుకి న్యాయం చేస్తున్నానా అని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా అదంతా మీకు అనవసరం కానీ మీకు అవసరం ఒత్తి పలికాడు ఏమిటా అవసరం రౌతు సరైనవాడు కాకపోతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెడుతుంది అంటారు ఈ సామెది ఎప్పుడైనా విన్నారా ద్విజకాసేపు ఆలోచించింది అతను చెప్పింది అర్థమయ్యేసరికి తెల్లగా పాలిపోయింది వదనం మీరు ఆఫీస్ వదిలి ఫ్రెండ్స్తో వెళ్ళిపోగానే మీ రూమ్లో ఉంటున్న ఆ ముగ్గురు టేప్ రికార్డర్ వింటూనో కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తున్నారు ఫోన్ రిసీవర్స్ పక్కన పెట్టేసి హాయిగా రష్ తీసుకుంటున్నారు దీనివల్ల మీ మిల్లుకొచ్చే ఆర్డర్సు ఆఫర్సు అన్నీ మీరు లాస్ అవుతున్నారు ఇంకా ఇలాగే స్టాఫ్ వర్కర్స్ మేనేజర్ రెస్పాన్స్ కోసం కాసేపు ఆగాడు ద్విజ నోట మాట రాలేదు సో మీ ఫాదర్ టూర్ నుంచి తిరిగి వచ్చేసరికి ఫ్యాక్టరీ ఏ స్థితిలో ఉంటుందో ఆలోచించుకోండి ఇక సెలవు ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది ద్విజ తెప్పరిల్లి హలో హలో అంది లాభం లేదని ఫోన్ పెట్టేసింది ద్విజకి తల తిరుగుతున్నట్లుగా అయింది అసలు అతను చెప్పినవారి నిజమేనా లేక తనని ఆట పట్టిస్తున్నాడా చాలాసేపు ఏదో యోచించి ఒక నిశ్చయానికి వచ్చింది టైం చూసింది పదకొండు పావు రిసీవర్ ఎత్తి టైల్ చేసింది లలిత నేను ద్విజని చూడు ఇప్పుడు నూన్ షోకి వెళదాం నూన్ షోకి వెళదాం నేను బయలుదేరి వస్తున్నా నేను పిక్ చేసుకుంటా రెడీగా ఉండు ఓకే అంది ఉత్సాహంగా ఫోన్ డిస్కనెక్ట్ చేసి రంగనాథ్ గిరింగ్ చేసింది మేనేజర్ గారు నేను ఇప్పుడే నూన్ షోకి వెళుతున్నా ఇంకేవాళ్ళకి ఆఫీస్కి రాను ఆయన ఎప్పట్లా ఊరు ఊకొట్టి ఊరుకున్నాడు కాలింగ్ బెల్ నొక్కింది క్షణంలో రామయ్య ప్రత్యక్షమయ్యాడు రామయ్య కారు సిద్ధం చేయమను సినిమాకి వెళ్ళాలి అంది కాస్త ధాటిగా అక్కడున్న అందరికీ వినిపించే ధోరణిలో సరేనండి వాడు నిష్క్రమించాడు ద్విజ హ్యాండ్ బ్యాగ్స్ సత్తుకుని లేచి బయటికి నడిచింది ఆఫీస్కి వచ్చిన గంటలోనే ఆమె అలా వెళ్ళిపోవటం చూసి స్టాఫ్ అంతా ఒకరి ఒక్కొక్కరు చూసుకుని కళ్ళతో సైగ చేసుకున్నారు తల తిప్పకుండా కూలింగ్ గ్లాసెస్లో నుంచి అందరినీ పరిశీలిస్తూ ముందుకు నడిచింది అందరి వదనాల్లో కనిపించే ఆ మార్పు ఏదో రిలీఫ్ లాంటి భావం ద్విజను వెక్కిరించినట్లు అనిపించింది పోర్టికోలో దగ్గరికి రాగానే డ్రైవర్ బ్యాక్ డోర్ తెరిచాడు ట్విజ మాట్లాడకుండా డ్రైవింగ్ సీట్లో కూర్చుంది అది చూసి డ్రైవర్ డోర్ మూసి పక్కకు తప్పుకున్నాడు డ్విజ కారుని తార రోడ్డు మీదకి మళ్లించి టకటక గైర్లు మార్చి తాపీగా డ్రైవ్ చేస్తోంది గమ్యం లేనట్లు ఓ అరగంట రోడ్ల వెంట పరిగెత్తించింది చివరికి ఓ పెద్ద హోటల్ ముందు ఆగింది డోర్ లాక్ చేసి లోపలికి నడిచింది కౌంటర్లో పర్మిషన్ అడిగి ఫోన్ తీసుకుని ఆఫీస్కి ఫోన్ చేసింది ఎంగేజ్డ్ తన రూమ్లో పర్సనల్ నెంబర్కి టైల్ చేసింది టైల్ చేసింది అది అంతే పెట్టేసి ఐదు నిమిషాలాగి మళ్లీ చేసింది లాభం లేదు లలితకి రింగ్ చేసి నూనె షో క్యాన్సిల్ అయినట్టు చెప్పి రెస్టారెంట్లోకి నడిచింది కార్నర్లో ఓ చైర్లో కూర్చుని మీల్స్కి ఆర్డర్ చేసింది మెదడులో ఎన్నో ఆలోచనలు ఉసురుకున్నాయి ఫోన్లో అతను చెప్పినవన్నీ నిజమే అయితే తనకెంత షేమ్ ఆఫీసులో అందరికీ తనకు పిచ్చి పొలంలా కనపడినట్టే తనని చేతకాని దద్దములా జమకట్టి వాళ్ళు ఆడుగు ఆడుతున్నారంటే ఫ్యాక్టరీ నష్టం మాటటుంచి తన వ్యక్తిత్వం తన ఆధిక్యత చిన్నపోయినట్లే అలా కాక ఆకాశ రామన్న చెప్పినట్లయితే తను అతన్ని వదలకూడదు ఎలాగైనా అతన్ని కనిపెట్టి ఓ ఆట ఆడించాలి సింక్లో కడుక్కొచ్చి పిల్ ప్లేట్లో ఉంచేసి బయటకు వచ్చింది కార్ అక్కడే వదిలేసి కాస్త దూరం నడిచి ఆటో ఎక్కింది ఆఫీస్కి దూరంగా ఆటో ఆపించి ఫేర్ చెల్లించి కాలి నడక సాగించింది గేట్లోకి రాగానే మొదలు కడిపడే దృశ్యం వాచ్మ్యాను డ్రైవరు గేటు లోపల వైపు కింద తొ తుండు పడుచుకుని పేక ఆడుతున్నారు వాచ్మ్యాన్ పీడీ పొగదులుతూ బయటకు చూస్తూనే వణికిపోతూ లేచి పీడి కింద పడేశాడు అది చూసి ఏమిటా అని డ్రైవర్ వెనుతిరిగి చూసి రాతి బొమ్మయ్యాడు వారిద్దరి వదనాలు మలినమయ్యాయి ద్విజ వారి వంక ఓ చూపు చూసి లోపలికి నడిచింది స్టాఫ్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఫైల్స్ మూసిపెట్టేసి ఇద్దరిద్దరు ఒక్కో టేబుల్ దగ్గర కూర్చుని కాలక్షేపం చేస్తున్నారు ద్విజ ఆగమన్నా ఊహించని వారు ఆమెను చూడగానే ద్విజ ఆగమనాన్ని ఊహించని వారు ఆమెను చూడగానే కొయ్యి ముక్కలల్లే చలనం లేనట్లు ఎక్కడి వారక్కడే బిగుసుకుపోయారు ద్విజ అందరినీ పరిశీలిస్తూ నిదానంగా ఒకే అడిగి వేస్తూ తన రూంలోకి నడిచింది అక్కడ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది టేప్లో నుంచి హిందీ పాటలు వినిపిస్తున్నాయి అమర్ కాలు రెండు టేబుల్ మీద ఎత్తిపెట్టి విలాసంగా ఊపుతూ సిగరెట్ తాగుతున్నాడు సందీప్ పాడక అనుగుణంగా చిటికలు వేస్తూ తలతిప్పుతూ ఏదో లోకంలో ఉన్నాడు ఇక ప్రభుజిత్ అతను తన సీట్లో లేడు ద్విజ సీట్లో వాలి కూర్చుని కన్నులు అరమూడ్చి నిద్రపోయే పరిస్థితిలో ఉన్నాడు గుమ్మంలో కొచ్చినించున్న ద్విజని మొదటగా గమనించింది అమర్ అతని చీట్లో చేతిలో సిగరెట్ జారి కింద పడింది చప్పున ఒంగుని ఆ పిట్ తీసి యాస్ట్రేలో కుక్కాడు మీరా మీరా అన్నాడు తడారిన కొద్దుతో ఆ మాటకి మిగిలిన ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చారు ద్విజని చూడగానే బెదిరిపోయినట్లు అందరూ సర్దుకుని ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు ద్విజ నెమ్మదిగా తన సీట్లోకి చేరింది ఫోన్ వంక చూసి ఆగిపోయింది రిసీవర్లన్నీ స్థానం తప్పి కింద పడుకుని ఉన్నాయి వాటిని యథాస్థానంలోకి ఉంచేసి మేనేజర్కి డైల్ చేసింది నో రిప్లై కాలింగ్ బెల్ నొక్కింది ఐదు నిమిషాలైనా రామయ్య అయిపోలేడు ద్విజకు ఒక్కసారిగా నీరసం ముంచుకొచ్చింది తన వెనుక ఇంత తదంగు జరుగుతోందన్నమాట అంటే తననొక యూజ్లెస్ లేడీగా జమకట్టి వీళ్ళు పావు పావుగంట తర్వాత రామయ్య వచ్చాడు ఎక్కడికి వెళ్ళావు అడిగింది ద్విజ అలా అడగకుండా ఉండాల్సిందనిపించింది వెంటనే ఏదో వంక అతడు చెప్పగలడు కానీ అతడు వెళ్ళాడంటే అలా వెళ్ళాడంటే తన అసమర్థతే కారణం కాబట్టి అడిగినందుకు చివరికి సిగ్గుపడాల్సింది తనే ఏదో చెప్పబోతున్న అతడిని మధ్యలో ఆపేసి మేనేజర్ గారి ఫోను పలకడం లేదు ఆయన పిలుచుకురా అంది రామయ్య బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు కాసేపట్లో తిరిగి వచ్చి మేనేజర్ గారు ప్యాకింగ్స్ దగ్గరికి వెళ్ళారు పది నిమిషాల్లో వస్తానన్నారు అన్నాడు సరే నువ్వు వెళ్ళు ద్విజ కళ్ళెత్తి అమరవైపు చూసింది అతను వంచిరి తల ఎత్తకుండా ఏదో రాస్తున్నాడు సందీప్ ఎవరికో ఫోన్ డైల్ చేస్తున్నాడు ప్రభుజిత్ చేతిలో పెన్సిల్ వేగంగా కదులుతోంది కాసేపట్లో మేనేజర్ వచ్చాడు ద్విజను చూసి అతని వదనం ఏమీ మారలేదు ఎప్పటి అతను చిరునవ్వు అలాగే ఉంది తీరా అతని చూశాక ద్విజకి అతనితో ఏదీ మాట్లాడాలనిపించలేదు నాకు సినిమా టికెట్స్ అందలేదు తిరిగి వచ్చేసాను అంది ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అలాగా ముందే చెప్తే ఫోన్ చేసి సీట్లు అట్టి పెట్టించేవాణ్ణి మ్యాట్నికెళ్ళచ్చు రండి ఏ హాలు ఇవాళ వెళ్ళాలని లేదు త్వరగా తర్వాత చూడొచ్చు అంది ముక్త సరిగా ద్విజ వెలవెల రంగనాథ్కి నవ్వు తెప్పించింది నిన్న అర్జెంట్ ఫోల్స్ ఫైల్స్ ఏవో ఉన్నాయన్నారు పంపండి అంది ఓఎస్ మీ ఫోన్ పలకలేదేంటి అంది అది అవుట్ ఆఫ్ ఆర్డర్ సరే రంగనాథం బయటికి నిష్క్రమించాడు రామయ్య ఫైల్స్ తెచ్చి ద్విజ ముందు పెట్టాడు అవి తీసి చూడబోయింది ఫోన్ రింగ్ అయింది రిసీవ్ చేసుకుంది నేనే అంది అవతల నుంచి కంటం అంటే ఆకాశరామన్నని ఏమిటి సంగతి మళ్ళీ ఫోన్ చేశారు మీకు కంగ్రాట్స్ చెప్పడానికి దేనికిట మీరు డిటె డిటెక్షన్ చేసినందుకు అది సక్సెస్ అయినందుకు నందుకు ఉలిక్కిపడింది ద్విజ ఏమిటేవిటి అతనికి అప్పుడే తన డిటెక్షన్ తెలిసిపోయిందా అదేలా సాధ్యం ఆమె పురుగుటి ముడిపడింది అలా కళ్ళు చిట్లించి ఆలోచిస్తున్నారు మళ్ళా త్రుళ్ళిపడింది పడింది ఇదేదో మిస్ట్రీలా ఉందే పెదవిని పంటితో నొక్కుంటూ ఉండిపోయింది ఎర్రని మీ కింది పెదవిని పంటితో నొక్కి మరింత ఎరుపు చేయకండి అతని గొంతు మృదువుగా పలికింది మై గాడ్ అంది అప్రయత్నంగా గాడ్ అందరివాడుని వాడుని చిలిపిగా అన్నాడు అలాగా అంది ఏదో మాట్లాడాలి కాబట్టి అది సరే నేను చెప్పినంత నిజమే నీ రుజువైంది కదా అవును థ్యాంక్స్ ఎలా అంది నిజాయితీగా నో మెన్షన్ మీరెవరో తెలుసుకోవాలనుంది చెప్పానుగా ఆకాశరామన్ననని అదేం కాదు అది సరిపోలేదా అయితే సర్వాంతర్యామిని చెప్పరన్నమాట పేరేం కర్మ నేనే మీ ఎదురుగా ఉంటా ఎప్పుడు ఎప్పుడనుకుంటే అప్పుడే నిజమేనా నిజంగా నిజం ద్విజ ఆలోచనలో పడిపోయింది అంటే ఇతరు ఖచ్చితంగా తన ఆఫీసులో వాడే అయి ఉండాలి కళ్ళెత్తి గ్లాసెస్లోంచి కనిపించే బయట స్టాఫ్ వంక చూసింది టైపిస్ట్ టైప్ చేస్తోంది క్లర్క్లంతా కాగితాలతో కుస్తీ పడుతున్నారు హెడ్ క్లర్క్ నాగరాజు ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనపడింది ద్విజ అతని మీద ఆగిపోయాయి హఠాత్తుగా అతను ద్విజవైపు చూసి చూపు మరలుచుకుని ఫోన్లో ఏదో వింటున్నట్లుండిపోయాడు సరే ఇప్పుడు నేను పని ఒత్తిడిలో ఉన్నాను మరోసారి మాట్లాడదాం అంది ద్విజ ఓ ఎస్ విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ద్విజ ఫోన్ కట్ చేసి నాగరాజు వైపు దృష్టి మురల్చింది అప్పుడే సరిగ్గా అతను రిసీవర్ పెట్టేస్తున్నాడు సందేహం లేదు అతని కాలింగ్ బెల్ నొక్కింది స్ప్రింగ్ డోర్ తెరుచుకుని రామయ్య వచ్చాడు నాగరాజ్ గారిని ఒకసారి రమ్మను రామయ్య సరాసరి నాగరాజు టేబుల్ దగ్గరికి వెళ్ళి చెప్పటం వెంటనే అతను లేచి తన గదివైపు రావటం ద్విజ గమనిస్తూనే ఉంది గుడ్ మార్నింగ్ మేడం లోపలికి వస్తూ వినయ విధేయతలో ఉట్టిపరిచాడు ద్విజ అతని వంక సూటిగా చూసింది కానీ ఆమె అని ఆపి ఆశించిన భావాలేమీ అతని వదనంలో కనపడలేదు నాగరాజుకి పాతిక ఉంటాయేమో కానీ ఇంకా అసలు చిన్నగా కనిపిస్తాడు రివటలా సన్నగా కడ్డీలా ఉంటాడు బ్రిడ్జ్ ఛాంపియన్ చూడటానికి అందంగా కాలేజీ స్టూడెంట్లా ఉన్నాడు టేక్ యువర్ సీట్ అది ద్విజ నింపాదిగా నాగరాజు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు మీరు ఈ సంవత్సరం కాంపిటీషన్స్కి వెళ్తున్నారా అవును ఇప్పుడే క్లబ్ సెపరేట్ సెక్రటరీతో మాట్లాడాను ఫోన్లో మాట్లాడింది అక్కడికేనా అంది కాస్త వ్యంగ్యంగా ఆమె తీరు చూస్తే కాస్త తడబడ్డాడు నాగరాజు అవును మేడం నేమ్స్ ఇవ్వడానికి ఇవాళ లాస్ట్ డేట్ అందుకని ఫోన్ చేసి చెప్పాను ఇవాళ వరకు ఏం చేశారు అశ్రద్ధ ఏదో చెప్పబోయాడు సరే మీకు థ్యాంక్స్ చెప్పాలని పిలిచాను అంది డైరెక్ట్గా ఎందుకు అన్నాడు ఆశ్చర్యంలో మునిగిపోతూ అదే ఆఫీస్ వర్క్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నందుకు సగన్లనే అందుకున్నడతను తొట్టుపాటు పడుతూ సారీ మేడం ఇంకెప్పుడు అలా జరగకుండా చూస్తాను మీరు ఆఫీసులో ఉన్నారంటే తప్ప లేరనుకుంటే మమ్మల్ని మా మాటని కాతరు వీళ్ళు అన్నారు తను లేకపోవటం వల్ల ఆఫీసులో పని మానేసి పాత కానీ వేసుకుంటున్నారనే అభిప్రాయం వెలిపిచ్చుతున్నాడన్నమాట విజయ మాట్లాడలేనట్లు ఉండిపోయింది ఇతను ఎంత బాగా నటిస్తున్నాడు తను మాట్లాడేది ఒకటైతే అతను చెప్పేది ఇంకోటి ఇక ఇలా లాభం లేదనుకుంది ద్విజ ఆల్ రైట్ యు కెన్ గో నాగరాజు బయటికి వెళ్ళిపోయాడు ద్విజ ఫైల్స్లో తలదూర్చింది మర్నాడు సరిగ్గా పదకొండు గంటలకి రింగ్ అయింది పర్సనల్ ఫోన్ ఆ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్న దానిలా చటుకుని ఎత్తింది ద్విజ హలో అంది సున్నితంగా హలో ఆమెను అణుతరిచుతూ వినిపించింది అవతల గొంతు అతనే ఎవరు అంది ఏం తెలియనట్టు నాగరాజుని మాత్రం కాను ద్విజ ఉలిక్కి పడింది తలెత్తి నాగరాజు సీట్ వైపు చూసింది అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు ద్విజికి వెంటనే ఫ్లాష్ లైట్ ఐడియా తట్టింది వన్ మినిట్ లైన్లో ఉండగలరా ఎందుకు ఇన్ని తెలిసిన వారు ఇది నేను చెప్పాలా ఎదురు ప్రశ్న వేసింది సరే మౌత్పీస్ బాగా మూసి కాలింగ్ నొక్కింది రామయ్య ప్రత్యక్షమయ్యాడు గ్లాస్ వాల్స్కి పూర్తిగా కట్టెన్లు కప్పే అంది నెమ్మదిగా రామయ్య రెండు కార్నర్స్లో కట్టబడి ఉన్న కట్టెన్లు విడదీసి బాగా పరిచినట్లు చేసేశాడు ఇక నువ్వు వెళ్ళొచ్చు అన్నట్లు చూసింది అతన్ని ఇప్పుడు స్టాఫ్ రూమ్లోకి తను కానీ తనకి వాళ్ళు కానీ ఏ మాత్రం కనపడరు చేయి తీసి ఎస్ చెప్పండి అంది ఫోన్లో అవతల నుంచి చిన్నగా నవ్వు అది చిన్నపిల్లల అమాయకపు చేష్టలు చూసి పెద్దవాళ్ళు నవ్వే నవ్వు లాంటిది ఏమిటి నవ్వుతున్నారు మీరు కర్టెన్స్ వేసుకున్నందుకు ద్విజకి ఉక్రోషం ముంచుకొచ్చింది పాపం ఆ నాగరాజుని అనుమానించకండి అతనికి ఏం తెలియదు ఏం కాదు మీరు నాగరాజే అవతల నుంచి పగపకా నవ్వు సరే మీతో మాట్లాడేది నాగరాజే అయితే మీకు అతనికి కర్టెన్ అడ్డు ఉంది మీరు అతనికి కనపడరు అవునా మీరు రిసీవర్ని ఎడం చేతితో పుచ్చుకున్నారు అది ఇందాకే చూశారుగా అని రిసీవర్ను కుడి చేతిలోకి మార్చింది ఇప్పుడు కుడి చేతిలోకి మార్చారు మౌనంగా ఒడిపోయింది ద్విజ లేచి నిలబడి కర్టెన్స్ వక్క పరీక్షగా చూసింది ఎక్కడా తను బయటికి కనబడే అవకాశమే లేదు నిలబడి కర్టెన్స్ పరీక్ష చేస్తున్నారేంటి ద్విజ వెంటనే కూర్చుంది అప్పుడే కూర్చున్నారే పూర్తయిందా ద్విజ తల తిప్పి చూసింది అమర్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు సందీప్ రాసుకుంటున్నాడు ప్రభుజిత్ ఫోన్లో ఏదో వింటూ మౌనంగా నోట్ చేసుకుంటున్నాడు మీ అనుమానితుల్లో వాళ్ళ ముగ్గురు కూడా ఉన్నారా ద్విజకి మతిపోయింది తన మనసులో మాట కూడా చెప్పేస్తున్నాడేంటి కోపంగా ఫోన్ వంక చూస్తూ పళ్ళు కొరికింది పాప్రే మీ కోపమంతా ఫోన్ మీద చూపెట్టకండి అది విరిగిపోతుంది విసురుగా తల పక్కకి తిప్పింది అరే అంత స్పీడ్గా తరతిప్పారు మీ తలలో కుడివైపు క్లిప్పులో కూర్చినా అరవిరిసిన గులాబీ జారి మీ పాదాల్ని పూజిస్తోంది ద్విజ కిందకి చూసింది నిజమే గులాబీ కింద పడిపోయింది అలాగే చూస్తూ ఉండిపోయింది పచ్చిక లాంటి తివాసి మీద మెత్తని అందాలకే మీ పాదాల దగ్గర ఆ గులాబీ ఉంటే ఎలా ఉందో తెలుసా ద్విజమొహం మౌనం పాటించింది ఏదో నెయిల్ పాలిష్ అడ్వర్టైజ్మెంట్లా ఉంది ద్విజం వంగి పువ్వు తీసి టేబుల్ మీద ఉంచింది రెండు ఫోన్ల మధ్య కాసేపు మౌనం రాజ్యమేరింది అజంతా సుందరిలా ఎల్లోరా కళికల రాగయుక్తంగా సినిమా పాట అతని గొంతులో నుంచి మధురంగా విడపడింది ద్విజ తెరపరిల్లింది ఏమిటి మీరు అసందర్భంగా మాటలు పాటలు కాస్త కోపంగా అంది నేను మాట్లాడిన దాంట్లో అసందర్భం అసత్యం ఏదీ లేదు మీరు ఆ గులాబీని టేబుల్ మీద ఉంచేసారే ఏ వస్తువైనా ఉండవలసిన ప్రదేశంలో ఉంటేనే అందం తీసి తలలో పెట్టుకోండి ఒత్తేనే మీ కుర్రెల మధ్య కూర్చుంటే గులాబీకే అందం వస్తుంది ద్విజకి మండిపోయింది చేత్తో ఆ పువ్వుని విసురుగా తోసేసింది అది వెళ్ళి సందీప్ భుజానికి తగిలి పక్కనున్న ప్రభుజి తోళ్లో పడింది వాళ్ళ పనిలో లీనవై ఉన్న ముగ్గురు ఈ హఠాత్ పరిణామానికి తలెత్తి చూశారు ఆశ్చర్యంగా తన కోపమే తన శత్రువు మీరు చేసిన పనికి ఆ ముగ్గురికి ముందు ముందు మీరు దోషులే అయిపోయారు షటప్ గట్టిగా అరిచింది థ్యాంక్ యూ ద్విజ రిసీవర్ హుక్ చేసింది ఆమె ప్రవర్తనకు వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఆ ముగ్గురు సారీ ద్విజ ముగ్గురుతో అన్నట్లుగా అనేసింది ఏం జరిగింది మేడం ఎవరైనా ఫోన్లో ట్వీస్ చేస్తున్నారా అమర్ అడిగాడు అవును అనబోయే అహం వచ్చి కాదు అనేసింది ఆ ముగ్గురు ఒకరు వంకొకరు చూసుకున్నారు ఏమీ అర్థం కానట్టు పెదవి విరిచి పనిలో లీనమయ్యారు ద్విజ సీరియస్గా ఆలోచించసాగింది ఎలాగైనా ఇతను పట్టుకోవాలి అతను అన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్ కంప్లైంట్ ఇస్తేను అతను తన ప్రతి చూస్తూ మాట్లాడుతున్నాడు కాబట్టి ఎక్స్చేంజ్ వల్ల ఏం లాభం ఉండకపోవచ్చు అనిపించింది అసలు తనని చూడటం అనేది అతనికి ఎలా సాధ్యమవుతోంది చప్పున ప్రక్కన ఉన్న టీవీ వంక చూసింది ద్విజ ఏదో అర్థమైనట్టు అనిపించింది టీవీ ఆన్ చేసింది మెషిన్సు వర్కర్సు ఏ సెక్షన్ కా సెక్షన్ వరుసగా బొమ్మల్లా కనబడుతున్నాయి అది ఇంటర్ టీవీ కాబట్టి ఫ్యాక్టరీలో ప్రతిభాగం ప్రొజెక్ట్ చేయబడుతోంది అదేవిధంగా తన రూమ్ వైపు ప్రొజెక్ట్ చేసి ఎవరైనా తన టీవీలో చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉండొచ్చు అంతే అదే అయి ఉండాలి దృఢ నిశ్చయానికి వచ్చేసింది అయితే చాలా సీక్రెట్గా రెండో కంటికి తెలియకుండా వెతికించాలి ఒక నిశ్చయానికి వచ్చాక ద్విజ మనసు చల్లబడింది సాయంత్రం ఐదు అయింది ఒక్కొక్కరే ఇళ్లకు బయలుదేరుతున్నారు అమరు ప్రభుజిత్తు సందీపు అన్ని సర్దేసి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు ద్విజ వాళ్ళ వంక చూసింది మీరు వెళ్ళిపోవచ్చు చెప్పి చివరిది అన్నట్లుగా ఓ పేపర్ తీసి చూసుకోసాగింది ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్లు వాళ్ళు లేచి బయటికి వెళ్ళిపోయారు ఐదు నిమిషాలాగి రంగనాథ్కి ఫోన్ చేసింది మేనేజర్ గారు ఈరోజు ఆఫీస్ తాడం చేతులు నాకు ఇచ్చి వెళ్ళండి మీరు ఎంతసేపు ఉంటే నేను అంతవరకు ఉంటాను పని కానివ్వండి అన్నాడు నా పని అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉండటానికి కాదు రేపు ఎర్లీగా వచ్చి పెండింగ్ ఫైల్స్ అన్నీ చూడాలనుకుంటున్నాను అలాగా సరే ఐదు నిమిషాల్లో రంగనాథ్ బయటకు వచ్చాడు పోర్టిగోలో అతని కోసమే ఎదురు చూసిన ద్విజ అతనిచ్చిన పెద్ద చేతుల గుర్తు అందుకుని కారులో కూర్చుంది రంగనాథ్ స్కూటర్ బయటికి దూసుకుపోయింది ద్విజ కార్ స్టార్ట్ చేసింది ఆ కారు ఎన్నో రోడ్లు మలుపులు తిరిగి ఒక చిన్న ఇంటి ముందు ఆగింది టీ ప్రమీల ఎలక్ట్రికల్ సూపర్వైజర్ అన్న బోర్డు ఉంది ఆ ఇంటి గేటుకు పక్కగా బిగించబడి ఉంది ద్విజ లోపలికి నడిచింది ద్విజను చూడగానే ప్రమీల మొహం వెలిగిపోయింది రారా ఈ మధ్యసలు నల్లపూసవైపోయావు ఎక్కడా తీరగలేదక్కా కుర్చీలో వాలి ప్రమీల లోపలికి వెళ్ళి రెండు ఆరెంజ్ జ్యూస్ తెచ్చిచ్చింది అందుకుని సిప్ చేయసాగింది త్రిజ అక్క నాకు హెల్ప్ కావాలి ఏమిటది నీతో ఇద్దరు మెకానిక్స్ తీసుకురావాలి మీ ఫ్యాక్టరీ మా ఫ్యాక్టరీ అంతా ఒకసారి చెక్ చేయించాలి ఓ సింతే కదా అయినా ఫ్యాక్టరీ మెకానిక్స్ ఉంటారుగా అని అడిగింది ప్రమీల కానీ ఇది సీక్రెట్గా జరగాలని క్లుప్తంగా అన్నీ వివరించింది సరే లేచి వెళ్ళి మెకానిక్స్ కోసం ఫోన్ చేసింది లోపలికి వెళ్ళి హౌస్ కోట్ మార్చి డ్రెస్ అయి వచ్చింది పావుగంటలో ఇద్దరు మెకానిక్స్ వచ్చారు అందరూ ద్విజ కార్లో ఆఫీస్కి చేరుకున్నారు లోపలికి వెళ్ళాక ప్రమీల ఇద్దరిని పనిలోకి దింపింది ప్రమీల ద్విజ వాళ్ళని చూస్తూ కూర్చున్నారు స్టాఫ్ రూమ్ కంప్లీట్ అయింది ఎక్కడ ఏ విధమైన ఎక్స్ట్రా వైర్స్ కానీ సీక్రెట్ లైన్స్ కానీ లేవు ద్విజ రూమ్లోకి వచ్చారు టీవీ టెలిఫోన్ స్కీలింగ్ ఫ్యాన్ ఫ్రిడ్జ్ ప్రతి పిట్టు చెక్ చేసి పెదవి విరిచారు ప్రొజెక్టర్ రూమ్లోకి వెళ్లారు అక్కడ కూడా చాలా క్లీన్గా చెక్ చేశారు అన్ని సక్రమంగా ఉన్నాయి ద్విజకి తను రాంగ్ రూట్లో పయనిస్తున్నానేమో అని అనుమానం వచ్చింది ఆఖరిగా మేనేజర్ రంగనాథ్ రూంలోకి నడిచారు ద్విజ మేనేజర్ చైర్లో కూర్చుంది ఎదురుగా ప్రమీల కూర్చుంది మెకానిక్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ద్విజ రంగనాథ్ టేబుల్ సొరుగు లాగి చూసింది అందులో ఎదురుగా కనపడింది పాకెట్ సైజ్ టీవీ కమ్ వైర్లెస్ త్విజ కళ్ళు చెక్మని మని అది తీసి ప్రమీలకు అందించింది ప్రమీల దానిని అటు ఇటు తిప్పి చూసింది మేడ్ ఇన్ జపాన్ అని ఉంది బ్యాటరీ సిస్టమ్ ఒక బటన్ నొక్కి బ్యాటరీ సెల్ లో ఓపెన్ చేసింది అది ఖాళీగా ఉంది ఇందులో మెకానిక్స్ ఒక ప్లగ్ చూపించి ఇది టీవీ సెట్కు ఉపయోగపడే ప్లగ్ అని చెప్పారు ద్విజకు ఒక్కసారిగా ఏనుగెక్కినట్టు అయింది దొరికేడు దొంగ ఇదంతా రంగనాథ్ పర్ అన్నమాట వీడికి ఎలాంటి బుత్తి ఎందుకు పుట్టిందో అనుకుంది ఒక క్షణం అక్క ఆ ప్లగ్కి టీవీ సరిపోతుంది అనుకుంటాను ఈ టీవీకి ప్లగ్ లేకపోయినా పర్వాలేదు ఉంటే యూజ్ చేయొచ్చు ద్విచ చకచకా ఆలోచించింది సరే అసలు ఆయుధం తన దగ్గర ఉంటుంది అతను ఫోన్ చేసి చూసినట్లు మాట్లా మాట్లాడాలంటే ఈ టీవీ అతని దగ్గర ఉండాలి కాబట్టి ఇది తన దగ్గర ఉందంటే రేపు అతనేం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ద్విజయ ఆ టీవీని తీసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని లేచింది అన్ని యథాస్థానంలో ఉంచి లాక్ చేసి అందరూ బయటికి నడిచారు మెకానిక్స్ వెళ్ళిపోయారు ప్రమీలా ద్విజ బయటికి నడిచారు అప్పుడే కార్పొరేషన్ దీపాలు వెలిగాయి గాలి రివ్వును వీస్తుంది ప్రకృతి అంతా మత్తుగా చల్లగా ఉంది కానీ ద్విజయ మెదడు వేడిగా ఉంది కారు చాకచక్యంగా పెరగెడుతోంది ఆ రంగనాథ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు తన తండ్రి దగ్గర ఎన్నో ఇళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న మేనేజర్ తనకి చాలా కాలంగా అతడు తెలుసు ఎన్నోసార్లు తండ్రితో ఇంటికి రావటం ఒక్కోసారి రాత్రంతా తమ ఇంటి దగ్గరే ఉండి ఏవేవో చర్చించుకోవడం నిర్ణయాలు తీసుకోవడం తనకి తెలుసు మేనేజర్ ఎంతో ప్రజ్ఞావంతుడని తండ్రి పొగడటం చాలాసార్లు వింది ఏదో సరదాగా ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకోవటానికి అతని వయసు మెంటాలిటీ అంతకు తగినవి కావు ఒకవేళ బాధ్యతగా రహితంగా ప్రవర్తిస్తున్నందుకు తనకిలా ట్రీట్మెంట్ ఇస్తున్నాడా అంతే అయి ఉండాలి కానీ అతని గొంతులో కవ్వింపు ట్రిమినల్స్ గుర్తుకొస్తే కేవలం ట్రీట్మెంట్కే కాకుండా మరేదో గూడార్థం కనిపిస్తోందనిపించింది స్టాప్ పరిచింది ప్రమీల ద్విజ సడన్గా బ్రేక్ నొక్కింది ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ ఎర్రగా వెలుగుతోంది ఏమిటా పరచ్యాస డ్రైవింగ్ పోలీసు వెంట పాటికి ద్విజ నవ్వింది అక్క రేపటితో అతను ఆటకట్టు ఏమో నీ ఊహ కరెక్ట్ అవ్వాలిగా సరే చూద్దాం మర్నాడు ద్విజ చాలా ప్రత్యేకంగా అలంకరించుకుంది పసుపు పచ్చ రంగు ఫారిన్ డైలెక్స్ చీర మీద చిన్నగా మెరిసే అద్దాలు తడుకులు ఎడుతున్నాయి అదే రంగు స్లీవ్లెస్ బ్లౌజ్ ఎడంచేదికి రేడియం టైల్ కుడిచేదికి మ్యాచింగ్ పట్టుగాజులు తలలో చిట్టి మాల ముఖంలో చిరునవ్వు ఆఫీసుకి చేరుకుని తన సీట్లో కూర్చుని పని చూసుకోసాగింది అందరూ ఎవరి పని వాడు చేసుకుపోతున్నారు ద్విజ మనసు ఆతృతగా ఉంది ఫోన్ చేస్తాడా చెయ్యడా అదే ఆలోచన మాటి మాటికి టైం చూసుకోసాగింది ఫోన్ ఇంకోసారి చూసి మళ్ళీ ఆశ్చర్యంలో పడింది పదకొండు పన్నెండు గంటల మధ్యలో లే చేస్తాడా అతను ఎప్పుడు ఇప్పుడు పన్నెండు కావస్తున్నా చేయలేదు ఇవాళ చేయడేమో టీవీ వెతుక్కుంటూ కూర్చున్నాడేమో ద్విజ పెదాల మధ్య నవ్వు మెరిసింది హఠాత్తుగా ఫోన్ రింగ్ అయింది ఆతృతగా ఎత్తింది హలో నేనే తెలుసు గుడ్ ఏమిటి సంగతి త్విజ తనే సంభాషణలోకి దిగింది మీ టోన్ ఎంత బాగుంటుందో తెలుసా తెలీదు మీకు తెలియకపోవచ్చు కానీ నాకు తెలుసు చెప్పమంటారా త్విజ మౌనంగా ఉండిపోయింది మీరు హలో అంటే కోయిల కూసినట్లుంది నిజం థ్యాంక్స్ అసలు మీరు హలోని ఉచ్చరించే విధానం ఆ రెండక్షరాల్లో కొన్నంత మాధుర్యాన్ని నింపి పలికే తీరు ఈ ప్రపంచంలో మరెవరూ పలకలేరు బాగా పొగడేస్తున్నారు పొగడత కాదు పరమ సత్యం అయితే మళ్ళా థ్యాంక్స్ ఇవాళ ఏదో విశేషం ఉందే పొగలు సెగలు లేవు విశేషమే మరి మీ బర్త్డేనా కాదు మరి కాస్త ఆగితే మీకే తెలుస్తుంది రండి అలాగా సరే ద్విజయ ఎదురు చూస్తోంది తనని ఏమైనా వర్ణిస్తాడా తన మూమెంట్స్ చూ చెప్తాడా లేదా అని కానీ అది ఎక్కడా వచ్చేటట్లు లేదు అతను కేవలం తన టోన్ గురించి మాట్లాడుతున్నాడు ఇవాళ రంగనాథ్ దగ్గర ఆయుధం లేదు కాబట్టి తనను చూడలేకపోతున్నాడనమాట ఒక్క మాట అంది త్విజ చెప్పండి అన్నాడు పొలైట్గా ఇవాడ నాకెంతో ఇష్టమైన చీర కట్టుకున్నాను ఈ దినం విశేషం అన్నారుగా అందుకన అవును చీర రంగు ఏమిటంటే మధ్యలోనే ఆగిపోయింది అతను పూర్తి చేస్తాడేమోనని ఆగిపోయారే చెప్పండి మరిచాను నేను చెప్పడం ఎందుకు మీకు ఎలాగో కనిపిస్తుందిగా అవును కనిపిస్తోందిగా ఏం రంగు అంటారు చెప్పాల్సిందేనా అవును మరి అంది ఊపిరి బిగబట్టి చెప్పేస్తున్నా చెప్పండి అంది ఆతురతగా మళ్ళీ చేసి చెప్తా అదేం కాదు ఇప్పుడే చెప్పాలి సారీ కాస్త అర్జెంట్ పరుంది మళ్ళీ చేస్తాగా వేడుకోలుగా చెప్పి ఫోన్ పెట్టేశాడు ద్విజ కళ్ళు అగ్నిగోళాలయ్యాయి ఓరి రంగనాథం ఎంత నాటకం ఆడుతున్నావురా అనుకుంది ఒక్క క్షణం ఇంతలో స్ప్రింగ్ డోర్ తెరుచుకుని రంగనాథ్ వచ్చాడు ఏవో పేపర్ చేత్తో పచ్చు పుచ్చుకుని అంటే తనే రంగు చీర కట్టుకుందో చూసి అన్ని గుర్తు పెట్టుకోవడానికి వచ్చాడన్నమాట ద్విచ సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది అతను ఎప్పట్లా వచ్చి ఎదురుగా కూర్చున్నాడు పావుగంట కూర్చుని అతనేవో కొన్ని అర్జెంట్ మ్యాటర్స్ గురించి చెప్పాడు ఇంకా తాము పాల్గొనబోయే మీటింగ్స్ గురించి మాట్లాడాడు ద్విజ అతను చెప్పేదేమీ వినటం లేదు అతని చూపుల్ని గమనిస్తోంది రంగనాథ్ చూపులు ప్రశంసగా ఉన్నాయి ద్విజ చేతులు గోళ్ళు చీర మోము ప్రతి బిట్ అతను పట్టి పట్టి చూస్తున్నాడు అందులో ఏదో సంతృప్తి పొందినట్లు అతని కళ్ళు మెరుస్తున్నాయి ద్విజకి చెప్పలేని చికరాక్ కలిగింది కానీ అది ఏమాత్రం బయటకు కనిపించలేకుండా అతను చెప్పేది వింటున్నట్టు నటించసాగింది రంగనాథ్ వచ్చిన పని అయిపోయినట్టుగా లేచి బయటికి నడిచాడు స్ప్రింగ్ డోర్ మూస్తూ ద్విజ వంక ఒక్కసారి చూసి వెళ్ళిపోయాడు ద్విజ అన్నీ గమనిస్తూనే ఉంది తన అంచనా ప్రకారం రంగనాథ్ కాసేపట్లో ఫోన్ చేయాలి ద్విజ తదేకంగా టెలిఫోన్ వంక చూస్తూ కూర్చుంది మరో పది నిమిషాలకు ఫోన్ రింగ్ అయింది ద్విజ ఎత్తింది ఎస్ అంది నేనే చెప్పండి ఇందాక సగంలో ఫోన్ పెట్టేశారు మీరేమనుకోవద్దు ప్లీజ్ ఓకే మన సంభాషణ ఎక్కడాగింది గుర్తొచ్చింది మీ చీర రంగు చెప్పమన్నారు కదూ ఎందుకు చెప్పడు బాగానే చెప్తాడు అనుకుంది లోనూన పసుపు రంగు చీర పైన మెరిసే బూటాలు మ్యాచింగ్ బ్యాంగిల్సు ఇవాళ స్లీవ్లెప్స్ వేసుకున్నారా బాగున్నారు చాలా బాగున్నారు పసుపు ముద్దలో గుచ్చిన లేత గులాబీలా ఉన్నారు మీ తల్లలో చేమంతులు మీ మేని పసిపి చూసి వెలవెల స్టాప్ గట్టిగానే అనేసింది అప్ప మీ ఆడవాళ్ళకి ఎందుకు అనుగ్రహం కలుగుతుందో ఎప్పుడు ఆగ్రహం కలుగుతుందో చెప్పలేము ద్విజ విసురుగా ఫోన్ పెట్టేసింది కాలింగ్ పెళ్ళో నొక్కింది రామయ్యతో మేనేజర్ గారిని పిలవమంది ఐదు నిమిషాల్లో రంగనాథ్ వచ్చాడు అతని వందనం ఎప్పట్లా ప్రశాంతంగా ఉంది టేక్ యువ సీట్ అతను కూర్చున్నాడు ద్విజ బ్యాగ్లో ఇంచి అతని టీవీ కంబైర్లెస్ తీసి అతని ముందు ఉంచింది అది చూడగానే రంగనాథ్ బొమ్లో అనేక రంగులు మారాయి ఇదేమిటి అడిగింది ద్విజ టీవీ కంబైర్లెస్ ఎవరిది నాదే మీ దగ్గరికి ఎలా వచ్చింది ఎలాగో వచ్చింది కానీ ఇది లేకపోతే మీకు ఇవాళ చాలా అనీజీగా ఉంది కదా అదేం లేదే అన్నాడు ఆశ్చర్యంగా ఇది మీకెక్కడిది ఆ మధ్య మా తమ్ముడు జపాన్ని చూస్తూ తెచ్చి నాకు ప్రజెంట్ చేశాడు ఇది చాలా బాగుంది నాకు ఇస్తారా సారీ ఇవ్వలేను ఇది నాకు చాలా అవసరం అన్నాడు నిర్మోహమాటంగా ఏమిటో అంత అవసరం మీ డాడీ నా రూమ్లో కూడా ఒక టీవీ పెట్టి ఇస్తానని మొన్ననే ప్లగ్ వేయించారు ఈ టీవీ సెట్ అయితే డౌన్లో ఉండే వర్కర్ని డౌన్లో ఉండే వర్కర్ని చూస్తూ అడ్వైస్ ఇస్తూ ఉండొచ్చు నేను స్వయంగా అన్నీ తిరగనక్కర్లేకుండా ఇది ఉపయోగపడుతుందని మా బ్రదర్ ఇచ్చింది తెచ్చి ఆఫీసులో ఉంచాను అయితే మా డాడీకి తెలుసా దీని గురించి తెలీదు మీ డాడీ టూర్ వెళ్ళాక మా తమ్ముడు ఇండియాకి వచ్చాడు మీకు ఇలాంటిది కావాలంటే ఈసారి డాడీ చేసి ఫోన్ చేసినప్పుడు చెప్పండి తీసుకురమ్మని చెబుతాను ధ్విజ ఆలోచిస్తోంది అతడు చాలా పకడ్బందీగా మాట్లాడుతున్నాడు మీరేమిటో ఇవాడు తమాషాగా మాట్లాడుతున్నారు అన్నాడు రంగనాథ్ అతని వదనంలో కళ తగ్గినట్టుగా అనిపించింది ద్విజ ఏదో చెప్పారని నోరు తెరిచింది ఫోన్ రింగ్ అయింది అమర్ రిసీవ్ చేసుకున్నాడు మేడం మీకే ద్విజ రిసీవర్ ఎత్తింది అమర్ తన రిసీవర్ పెట్టేశాడు హలో ద్విజ స్వీపింగ్ స్పీకింగ్ హలో అవతలు కొంత విరగానే నిటారుగా అయింది ఏమిటి అలా ఆశ్చర్యపోతున్నారు మీరు మీరు నేను ఆకాశరామన్నని ద్విజ ఒక్కసారిగా చల్లగా అయిపోయింది కళ్ళెత్తి రంగనాథ్ వంక చూసింది అతను తన టీవీ సెట్ని సరిచేసుకుంటున్నాడు ఏమిటి అలా బేలగా ఉన్నారు లేదే అంది ఎలాగో శక్తి కూడా తీసుకుంటున్నట్లు మీరు రంగనాథుని లాయర్లా క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నారేంటి కొంపదీసి అతన్ని నేననుకుంటున్నారా ఏంటి ద్విజకి చెంప మీద కొట్టినట్లయింది తనేదో అతని కోసమే వెతుకుతోంది అనుకుంటున్నాడేమో అసలు అతని మీద తనకి ఏమి ఇంట్రెస్ట్ లేదని అతని వెతికి పెట్టుకోవాల్సిన అవసరం తనకి లేదని అతనికి ఎలా చెప్పటం మాట్లాడండి ద్విజ కుటకలు మింగింది పూర్ గర్ల్ అతనికి వదిలేయండి మౌత్ పీస్ మూసి రంగనాథ్ వంక చూసింది నేను మార్నింగ్ మీ గదిలోకి వచ్చాను మీ టేబుల్ మీద చిన్న టీవీని కూడా టీవీని చూసి తెచ్చాను చూడాలనిపించి తీసుకెళ్ళండి అంది సౌమ్యంగా రంగనాథ్ నవ్వుకుంటూ అది తీసుకుని వెళ్ళిపోయాడు విజయ రిసీవర్ టేబుల్ మీద ఉంచి లేచి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి కూల్ డ్రింక్ తెచ్చుకుని సిప్ చేస్తూ రిసీవర్ చేవి కానించుకుంది అలసిపోయారన్నమాట లేకపోతే మీకు మ్యాచింగ్కి సరిపోతుందనా మజా తాగుతున్నారు ద్విజ రకర చకచక ఆలోచిస్తోంది ఇతని ఆట ఎలా కట్టించాలి మంచి మాటలతో కాస్త ఎక్కువసేపు అతనితో మాట్లాడితే ఏదో ఒక మాటలో అతను దొరక్కపోడు ఆలోచన ద్విజకి బాగా నచ్చింది ఖాళీ చేసిన డ్రింక్స్ ఈసా పక్కన పెట్టేసింది మీరు ఎలా అనుకున్నా సరే చిన్నగా నవ్వి అంది అప్పా ఎంత బాగా నవ్వారు వీణ వీటి మీటి ధిక్కరించే మాధుర్యం మీరు రచయితలా ఇంతకుముందు కాదు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్న కొద్దీ రాయాలనిపిస్తోంది మిమ్మల్ని చూడటం తటిస్థిస్తే నా చేతి చురుకు చూపించాలనిపిస్తోంది మనసులో అనుకుంది రాయండి పైకొస్తారు అంది ప్రతి కళాకారుడికి ఓ స్త్రీమూర్తి ఇన్స్పిరేషనే ఉంటుంది అలాగే మీరు నాకు ప్రోత్సాహం ఇస్తారా ఇవ్వను ఏ నాకు వేరే పనేం లేదనుకుంటున్నారా రైట్ మీ ఇష్టం అది సరే అపంశుభం తెలియని అమాయకుల్ని అనుమానించి బాధ పెట్టకండి మాట్లాడండి మీరు మాట్లాడుతున్నారుగా మీరు మాట్లాడరా మాట్లాడాలని లేదు పోట్లాడాలని ఉందా అవును పాప్రే ఆ పని చేయకండి ఇతన్ని మాటల్లో పెట్టి ఎలాగైనా పట్టుకోవాలి ఎలా ఎలా ద్విజ బుర్రా పని చేయిస్తోంది పరజ్జాసగా సమాధానాలు ఇస్తూ ఆలోచనలో పడింది అది సరే పిక్చర్స్ ఈ మధ్య తగ్గించేశారుగా ఇవాళ ఫస్ట్ షోకి వెళ్ళండి రామకృష్ణలో కుర్పాని ఉంది చాలా మంచి పిక్చర్ అట అందులో నజియా హసన్ పాట మరుపురానిది కదా ఏమిటి కుర్పాని వచ్చిందా ఇంతకుముందు మిస్ అయ్యాను ఇవాళ తప్పకుండా వెళ్ళాలి అంది ద్విజ ఉత్సాహంగా నేను చూడలేదు చూడాలనుకుంటున్నా అది నాకు చెప్పడం ఎందుకో అనుకుంది లోనోనా చూడమంటారా ఆ హాలు కానీ ఆ పిక్చర్ కానీ నా సొంతం కాదు నా పర్మిషన్ అడుగుతారే అంతేనా అన్నాడు కొద్ది నిరుత్సాహం కొంతలో తొంగి చూస్తోంది అంతే అంతే సరే అయితే ఉంటా మరి ఫోన్ కట్ చేశాడు ద్విజ కూడా క్రెళ్ళి చేసింది అంటే అతని వాళ్ళ ఫస్ట్ షో కుర్పానికి వస్తున్నట్లు ఇండైరెక్ట్గా చెప్పాడనమాట అతను వస్తున్నాడు కాబట్టి తను వెళుతుందని వెళ్ళి అతని కోసం కళ్ళతో వెతుకుతుంటే అది చూసి లోలోపులా ఆనందిస్తాడు కాబోలు పూర్ఫెలో తన కుర్పాని ఎప్పుడో చూసేసిందని అతనికి తెలియదు పాపం లోలోన నవ్వుకుంది మన్నాడు పన్నెండు గంటలకి పర్సనల్ ఫోన్ రింగ్ అయింది ద్విజ ఎత్తింది మీరెవరో తెలుసు అంది హలో అనుకుండా థ్యాంక్ యూ తెలిసినట్టు మీరెవరు అంటు అంటారనుకున్నాను తెలియనట్లు మీరెవరు అంటారనుకున్నాను మీరు అనుకున్నది ఏది లేండి తెలుసులేండి సరే ఇప్పుడు ఫోన్ చేసిన కారణం మీరు ఫోన్ చేయడానికి ఒక ప్రత్యేక కారణం మీకు ఫోన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉండదు మేడం మరి చేయటం ఎందుకో మీతో మాట్లాడకుండా ఉండలేను కాబట్టి ద్విజ మూతి బిగించింది అంటే అంటే ఒక్కొక్కరికి ఒక్కోటి ఇష్టం కొంతమందికి షైర్ వెళ్ళకపోతే బాగు బాగుండదు కొంతమందికి ఆడకపోతే బాగుండదు కొంతమందికి సినిమాలకు వెళ్ళకపోతే బాగుండదు అలాగే నాకు రోజులో ఒక్కసారన్నా మీతో మాట్లాడకపోతే బాగుండదు నాన్సెన్స్ ద్విజికి కోపం మండిపోయింది ఏ కాసేపు ఫోన్లో మాట్లాడితే మీకేం నష్టం నాకేం లాభం లేదు కాబట్టి లాభమా ఎప్పుడో ఒకసారి నా వల్ల లాభం పొందక మానర్లేండి ఎప్పుడో ఏదో అని ఇలా రోజు మీ బోర్ భరించాల్సిందేనా అన్యాయం అక్రమం నా ఫోన్ మీకు నిజంగా బోరేనా అవును ముమ్మాటికే అవును అలాగా అతని గొంతులో నిరాశ ధ్వనించింది ఇక మానేస్తారా మానటమా అది జరగదు కాకపోతే మీకు పోరు కలిగకుండా ఉండటానికి ప్రయత్నిస్తా కర్మ కాదు అవును అంది వెక్కిరింపుగా అది సరే రాత్రి పిక్చర్ చాలా బాగుంది కదూ అవును పెదాల మీద సన్నని హాసరేఖ ఎండింగ్ బాధాకరంగా ఉంది ద్విజకి నవ్వు ఆగలేదు ఇప్పుడు మీకెందుకు నవ్వొస్తోంది అమాయకంగా అడిగాడు పిక్చర్కి మీరు వచ్చారా వచ్చాను ఏకలవ్యగా కృష్ణ కరెక్ట్గా సరిపోయాడు కదూ ఆ మాట వినగానే ద్విజ మోములో వెలుగు ఊదేసినట్లు గప్పున ఆరిపోయింది నేను ఆ హాల్లో టాప్ రోల్ మొదటి చీరలో కూర్చున్నా నా ముందు సీట్లో ఇద్దరు ఆడవాళ్ళు కూర్చున్నారు వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు అనుకుంటాను వాడి సినిమా బాగా ఎంజాయ్ చేశారులేండి కూతురు వయసు మీ అంతే ఉంటుంది అసలు మీలాగే ఉంది కూడా తెల్లని వెండిమప్పు లాంటి చీర తల నిండా విరజాజి పూలు మాటిమాటికి వాళ్ళ మదర్ వైపు తిరిగి ఉల్లాసగా కబులు చెప్తోంది అలా ఆమె పక్కకి తిరిగినప్పుడల్లా చెవులుకున్న లోలాకులు అలవోకగా ఊగుతూ చెంపల్ని సుతారంగా తాగుతున్నాయి కొనదేరి నా ముక్కు సైడ్కి ఎంత బాగుందనుకున్నారు మీరు అసలు సినిమా చూసారా లేక అమ్మాయినా నా ముందు మొదటగా అమ్మాయి ఉంది ఆ తర్వాత సినిమా తెర ఉంది సో అమ్మాయిని ప్లస్ సినిమాని చూశాను మీరు కుర్పానికి వెళ్తానన్నారుగా ఏకలవికి వెళ్ళారు అమ్మాయి ఏకలవికి వెళ్తోందని తెలిసి నేను దానికే వెళ్ళాను ఎలా తెలిసింది మీకు చెప్పిందా అప్పు అంత తేలిక చెప్తుందా నేనే తెలుసుకున్నాను ఎలా తెలుసుకున్నారు అది చెప్పేది కాదులండి గొప్పే చాలానే ఇతనికి తను ఏకలవికి వెళ్ళినట్లు ఎలా తెలిసింది ఆఫీసులోనే కాకుండా బయట కూడా తనని కనిపెడుతున్నాడనమాట ఏమిటి ఆలోచిస్తున్నారు ఏదో లేండి ఆ మీరు కుర్పానికి వెళ్ళారా వెళ్ళాను బాగుందా పిక్చర్ బాగుంది కానీ నా వెనకాల సీట్లో ఎవరో ఒక పని పాటిలాని కోతి చేరింది అయ్యో పాపం కోతి అయితే చాలా కష్టం ఏం చేసిందే కోతి ఏం చేస్తుంది కోతి చేస్లు అవే ఏమిటని ఆకలేసిందో ఏమిటో నా తలలో పూలు లాగింది నా సీటు వెనుక మాటిమాటికి కాలుతో రాయటం మీరెందుకు ఊరుకున్నారు ఏం చేయమంటారు పిక్చర్కి మధ్యలో గొడవ ఎంతకని ఊరుకున్నా ఇంటర్వెల్లో చూస్తే కుర్చీ ఖాళీగా ఉంది సెకండ్ హాఫ్లో అంత గొడవ చేయలేదు రండి అయిపోయాక చూస్తే మళ్ళీ కాలి అయ్యో పాపం అలాంటి పిరికిన కాళ్ళని చూస్తే నాకు వంట అంది కసిగా పిరికా అన్నాడు ఆశ్చర్యంగా కాక ఇంకేమిటి మీరంటే భయమేమో ఏదో అఘోరించావు అంది విసుగ్గా అది సరే కుర్పాని అని నమ్మించి ఏకలవీకెళ్ళారే అన్నాడు డైరెక్ట్గా నా ఇష్టం నేను దేనికైనా వెళతాను మీరేవరు అడగటానికి ఓకే విష్ యూ హ్యాపీ వెరీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆఫీసు రూమ్లోకి వచ్చి అభినందనలు చెప్పాడు రంగనాథ్ థ్యాంక్స్ అంది ద్విజ మళ్ళీ వెంటనే అంది ఇదేమిటి మీకెలా తెలిసింది బర్త్డే అని ఆశ్చర్యంగా చూసింది రంగనాథ్ చిన్నగా నవ్వాడు జేబులో నుంచి కేబుల్ తీసి ఇచ్చాడు అది జగదీశ్వరరావు గారు కూతురు ద్విజని అభినందిస్తూ కెనడా నుంచి పంపిన వర్తమానం ద్విజవదనం ప్రకాశవంతంగా మారింది డాడీకి ఎక్కడున్నా తన బర్త్డే గుర్తే అసలు తన పుట్టుకే పెద్ద విశేషంగా తలుస్తారాయన పుట్టిన మూడు గంటల వ్యవధిలో తండ్రికి హార్స్ రేస్లో ఐదు లక్షలు వచ్చాయట అక్కడి నుంచి తను పెరిగినట్లే ఐశ్వర్యం పెరిగిందట ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకను తల్లి తండ్రి ఎంతో ఘనంగా చేస్తారు ఈ సంవత్సరం డాడీ ఎలాగూ దగ్గర లేరు అందుకే తను పార్టీ అది ఏమీ తలపెట్టలేదు మీకు ఈరోజు మంచి పార్టీ అరేంజ్ చేయించమని నాకు వేరే న్యూస్ పంపించారు బాస్ ఒత్తిలేండి డాడీ లేరుగా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంది ద్విజ కానీ ఈ బాస్తో నాకు మాట రావచ్చు రంగనాథ్కి తెలుసు ద్విజ పుట్టినరోజు విశేషమని అది బాస్ ఎంత ప్రాముఖ్యతగా తేల్ తలుస్తారో ప్రతి సంవత్సరం ఎంత ఘనంగా ఏర్పాటు చేస్తారో అన్నీ తెలుసు ఆఫీసులో అందరికీ మధ్యాహ్నం స్వీటు హాటు టీ పంపించేయండి ఈ సంవత్సరం నేను ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నాను కదా ఇక్కడ అందరితో పుట్టినరోజు పండగ జరుపుకుంటున్నట్లు అవుతుంది అంది ద్విజ మంచి ఐడియానే అన్నాడు రంగనాథ్ లేచి వెళ్ళిపోతూ అయితే అలాగే అరేంజ్ చేస్తాను అన్నాడు ద్విజ తలోపింది ద్విజ బర్త్డే అని తెలియగానే ప్రభుజిత్తు సందీపు అమరు అభినందనలు చెప్పారు మరో అరగంట గడిచాక ఆనందాబిల్స్ ఆవరణలో వరుసగా మూడు కార్లు వచ్చాగాయి అందులో నుంచి మూడైదులు పదిహేను మంది అమ్మాయిలు నవ్వులు పువ్వులు గుమ్మరిస్తూ రెయిన్బో అందాలు గుర్తు చేస్తూ కిందకు దిగారు వారంతా సరాసరి ద్విజ రూమ్లోకి వచ్చేశారు అందరూ ద్విజ టేబుల్ చుట్టూ చేరి అభినందనలు చెప్పారు ఈ హఠాత్ పరిణామానికి ద్విజ బొమ్మ అయింది వీళ్ళంతా ఇలా తన మీద దండయాత్ర చేస్తారనుకోలేదు ద్విజ ఇవాళ మా పార్టీ మాట ఏమిటి నా బర్త్డే నాకంటే మీకే బాగా గుర్తుందన్నమాట అంటే పార్టీ తప్పించుకుందామనే ప్లాన్లో ఉన్నామన్నమాటేగా నీ సంగతి కనిపెట్టే అందరం ఇలా వచ్చేసాం ఫోన్ రింగ్ అయింది హలో కంగ్రాట్స్ ఎవరో అర్థమైంది ద్విజకి థ్యాంక్స్ అంది అనాలి కనుక మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారా పాపం పార్టీ అంటా ఇచ్చేయండి మధ్యలో మీ రికమెండేషన్ ఏంటి చిన్నగానే కరుగ్గా అంది ఏదో కాస్త నాకు లాభం ఉంటుంది కనుక ద్విజకి కోపం బుస్సుమంది అంటే తను పార్టీ ఇచ్చి ఇతన్ని కూడా పిలవాలనా అంతమంది మధ్యలో మీరు ఎలా ఉన్నారో తెలుసా దేవతల మధ్య అధిదేవతలా ఉన్నారు ఏమిటి ఫోన్లో మౌనంగా వినటం నువ్వు మాట్లాడితే మేము వినకూడదా రాధ గట్టిగా అంది తన గొంతు ఫోన్లో ఎంచి అవతలికి వినపడాలన్నట్టు ఫోన్ పెట్టేసింది ద్విజ మధ్యలో అది సరే ఏమిటి ఇలా వచ్చారు పార్టీ కోసం పార్టీకి పిలవకుండానే వస్తారు కాబోలు పిలిస్తే అందరూ వస్తారు పిలవకుండా రావటంలోనే ఉంది గొప్ప ఈ సంవత్సరం ఆర్భాటం లేకుండా బర్త్డే ఇంకా ఏదో చెప్పబోయినది విజయరి మధ్యలోనే ఆపేసింది సుధా హో ఏమి విపరీత కోరిక అది వినాశనానికి హేతువు వసంత అందుకుంది అది కాదే వ్యాపారస్తురాలైంది కదా వాళ్ళ బుద్ధి ఎకానమీ గురించి ఆలోచిస్తుందిలే అది బిజినెస్ పీపుల్ లక్షణం అదేం కుదరదమ్మాయి అంకుల్ వచ్చాక మేమంతా ఊకుమ్ముడిగా నీ మీద కంప్లైంట్ చేస్తాం మాకు పార్టీ ఇచ్చి తీరాలి అందరూ ఒకరి వెనక ఒకరు మాట్లాడేస్తున్నారు ద్విజ తలలో ఆలోచనలు తిరుగుతున్నాయి ఇక వీళ్ళకి పార్టీ అరేంజ్ చేయకపోతే ఊరుకోరు ఇచ్చి తీరాలి అయితే పార్టీ గురించి ఆ ఆకాశ రామణకు తెలియకుండా ఇవ్వాలి అదే ఈ సంవత్సరం పుట్టినరోజు ప్రత్యేకత కాబట్టి ఇక్కడ కూర్చుని ఏ నిర్ణయం చేయరాదు ద్విజ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లేచింది మౌనంగా అందరూ కదిలారు ద్విజ అందరితో కలిసి ఇంటికి వచ్చేసింది మేనేజర్కి ఫోన్ చేసి చెప్పింది హోటల్ సౌజన్యాలో సాయంత్రం ఐదు గంటలకి పార్టీ అరేంజ్మెంట్స్ చేయించవని చెప్పింది సందీప్కి ప్రభుజిత్కి అమర్కి విడివిడిగా ఫోన్ చేసి పార్టీకి ఆహ్వానించింది ఇంకా ముఖ్యులు అనుకున్న వాడిని కొంతమందిని ఫోన్లోనే ఆహ్వానించింది అందరితో కలిసి కబుర్లలో పడింది త్విజ సుభద్రమ్మ గారు ఆ పూట అందరినీ భోజనానికి ఉంచేసింది సాయంత్రం ఐదు గంటలకంతా అందరూ హోటల్కి చేరుకున్నారు ఎంక్వైరీలో అడిగి ఫోర్త్ ఫ్లోర్లోని పార్టీ వింగ్లోకి వెళ్లారు అక్కడ పార్టీకి కావలసిన సరంజామా అలంకరణ చాలా బాగుంది రంగనాథ్ దంగిరుడ్డి అన్ని స్వయంగా ఏర్పాట్లు చేయించాడు పెద్ద హాల్ నిండా చక్కని సోఫాలు కుర్చీలు అందంగా అమర్చబడి కాస్త ఎత్తైన టేబుల్ మీద లేస్ క్లాత్ పరిచారు మజ్జిగ పెద్ద కేక్ గోడకి నిండుగా ఆర్ట్ పెయింట్ వేయబడి ఉంది కిటికీలకి అందమైన పూల తెరలు ద్విజ కిటికీ దగ్గర నిలబడి తెర తప్పించి బయటికి చూసింది కింద రోడ్డు మీద మనుషులు కార్లు బళ్ళు రిక్షాలు హడావిడిగా వస్తూ పోతూ ఉన్నాయి సంధ్యావాయువులు మెత్తగా వేస్తున్నాయి ద్విజ ముంగురులు పట్టులా కదులుతూ ఆమె మోము వింత శోభనిస్తున్నాయి పింక్ కలర్ కాశ్మీర్ పట్టుచీర చెంకీ పూలున్న బ్లౌజ్ తలలో నిండుగా సన్నజాజుల మాల మధ్యలో మ్యాచింగ్ రోజ్ మంచులో తడిసి అప్పుడే విచ్చిన గులాబీని తీసుకొచ్చి ఫ్లవర్ వాజ్లో పొందిగ్గా అమర్చినట్లుంది ద్విజ వచ్చే అతిథులని ఆహ్వానించి కూర్చోపెట్టి కబులు చెప్తోంది ద్విజ ఎందుకు కిందకి వెళ్ళిన రంగనాథ్ వెంట లిఫ్ట్లో సందీప్ ప్రభు చిత్తు అమరు పైకొచ్చారు వారిని చూస్తూనే ద్విజ అందంగా నవ్వుతూ ఆహ్వానించింది ద్విజను చూడగానే ఆ మూడు జతల కళ్ళు ఒక్కసారి చెక్ చెక్ మని మెరిశాయి అపురూపంగా ప్రకాశంగా ఇంకా అనేక భావాల సమ్మేళనంతో వారి వదనాలు కాంతిరేఖలు పుట్టయింది వారి చేతుల్లో ఉన్న ప్రజెంటేషన్స్ వాటి కోసం ప్రత్యేకించిన టేబుల్ మీద ఉంచి వెళ్ళి సీట్లో కూర్చున్నారు మరో పావుగంటలో ఆ హాలంతా ఆడ మగ ఆహూతులతో నిండిపోయింది ఈసారి ద్విజ పుట్టినరోజుకి అందరూ ఆమె ఫ్రెండ్స్ మాత్రమే అప్పటికప్పుడు అనుకున్న పార్టీ కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరిని ఇన్వైట్ చేయలేదు లైట్లు వెలిగాయి సన్నని మ్యూజిక్ విలు విందులుగా వీలు విందుగా వినపడుతోంది ద్విజ కేక్ కట్ చేసింది మొదటి ముక్క తీసి తల్లికి అందించింది అందరికీ ప్లేట్స్లో ఫరహారాలు పంచబడ్డాయి ద్విజ ఫ్రెండ్స్ అందరూ టిఫిన్ తింటూ జోక్స్ చెప్పుకుంటూ ఏదో లోకాల్లో విహరిస్తున్నారు రంగనాథ్ మగవాళ్ల వరుసలో అన్నీ అందుతున్నాయో లేదో చూసుకుంటున్నాడు ద్విజ వచ్చిన వాళ్ళందరినీ పేరు పేరున గుర్తు పెట్టుకుంటోంది ముఖ్యంగా మగవాళ్ళని అన్నీ బాగా అబ్జర్వ్ చేస్తోంది ఎక్కడా ఏ విధమైన అనుమానం కానీ రాలేదు ఆకాశ రామన్నకి అస్సలు తెలియదు రేపు అతన్ని తనే టీస్ చేయొచ్చు ఏడవుతుండగా వచ్చిన అతిథులంతా ఒక్కొక్కరే సెలవు తీసుకున్నారు కాసేపట్లో అక్కడ మిగిలింది ఖాళీ కుర్చీలు ప్లేట్లు గ్లాసులు రంగనాథ్ ద్విజ గారు రంగనాథ్ కౌంటర్లో బిల్లు పే చేసి ద్విజని గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు పని మనిషి రంగమ్మ ప్రెజెంటేషన్ సర్ని కారులోంచి తీసుకొచ్చి లోపల పెట్టింది ద్విజ కింద కార్పెట్ మీద గోడ కానుకుని కూర్చుంది పుట్టలో నుంచి ప్రెజెంటేషన్స్ ప్యాకెట్స్ తీసి కింద పరిచింది ఒక్కొక్కటి తీసి పైన ఇచ్చిన వాళ్ళ పేరు చూస్తూ ఓపెన్ చేయసాగింది మీటర్ వెడల్పు పొడవు ఉన్న ఒక ప్యాకెట్ తీసింది దాని మీద సందీప్ అని ఉంది విప్పి చూసింది అదొక చక్కని ఆర్ట్ పెయింటింగ్ ఒక సరోవరం ఒడ్డున పూలతలు అల్లుకున్న మాను సేద తీరి కూర్చున్న సుందరాంగి ఎవరి కోసమో నిరీక్షణ కొండంత ఆశ ప్రస్ఫుటిస్తున్న నైరాలతో దూర తీరాలకు దృష్టి నిగర్చింది ద్విచకి అది చాలా నచ్చింది అన్నిటి మధ్య నుంచి తీసి విడిగా పక్కనే పెట్టుకుంది ఇంకో పెద్ద సైజు చాలా బరువులో నాలుగు పలకలుగా కట్టి ఉన్న ప్యాకెట్ తీసింది తిప్పి పేరు చూసింది ప్రభుజిత్ అని రాసుంది ద్విచ కళ్ళల్లో ఎప్పుడు మౌనంగా తల ఉంచుకుని ఏదో రాసుకుంటూనో ఫోన్లో వింటూ నోట్ చేసుకుంటూనో ఉండే అందమైన రూపం కదిలింది చుట్టూ కట్టినట్టు అయిందారం విడదీసింది అవన్నీ బుక్స్ ప్రసిద్ధ ఇంగ్లీష్ నావల్స్ కొన్ని తన దగ్గర ఉన్నవే ఒకదాని మీద ఒకటి పేర్చి దూరంగా పెట్టింది ఇంకోటి అందుకుంది అది నిలువుగా నిలబెట్టబడి అర్ధగజం ఎత్తులో ఉండి ప్యాకింగ్ చేయబడి ఉంది పైన అమర్ రన్ రాసింది ద్విజ చేతి దాని చుట్టూ చుట్టబడి ఉన్న పేపర్ విడ విడదీశాయి అదొక ఖరీదైన ఫ్లవర్ వాస్ చక్కని గుత్తులు లతలు మజ్జిగ మూడు రంగుల్లో పెద్ద గులాబీలు ద్వజ లేచి ఆ వేజ్ని పదిలంగా తీసుకెళ్లి డ్రాయింగ్ రూమ్లో ఫోన్ ప్రక్కనే బాయ్ మీద అమర్చింది ఇంకో ప్యాకెట్ తీసింది అది వసంత ఇచ్చింది రాధాకృష్ణుల దంతపు బొమ్మ మరోటి తీసింది అది పార్కర్ పెన్ రంగనాథు నుంచి వేరేది తీసింది అటు ఇటు తిప్పి చూసింది ఎవరి పేరు లేదు ట్యాక్స్ లాగి విప్పింది అది సిగరెట్టు పెట్టే సైజు టీవీ అందాల జాబిలికి శుభాకాంక్షలతో చిన్న కానుక ఆకాశరామన్న అని తెలుగు టైప్తో ప్రింట్ చేయబడి ఉంది అది చూస్తేనే ద్విచికళ్లు వెడల్పయ్యాయి చాలాసేపు మెదడు ముద్దుబారినట్లయింది టీవీ తిప్పి తిప్పి చూసింది అది చూడముచ్చటగా ఉంది అక్కడి నుంచి లేచి వెళ్లి స్వింగ్ చైర్లో వాలి కళ్ళు మూసుకుంది సాయంత్రం జరిగిన పార్టీ అంతా జ్ఞాపకం తెచ్చుకుంది తనకు తెలియని కొత్త వారెవరూ రాలేదు మగవాళ్లు అసలే తక్కువగా ఉన్నారు రంగనాథ్ ప్రభుజిత్ సందీప్ అమర్ కాక ఇంకో ఐదుగురున్నారు అందులో ఇద్దరు తన స్నేహితురాళ్ల భర్తలు ఒకతను తన క్లాస్మేట్ రవి మరో అతను వసంత తమ్ముడు ఇంకో అతను బాబాయి అయ్యే చుట్టం వీళ్ళలో ఆకాశ అవకాశం ఎవరికీ లేదే అసలు ఆడవాళ్ళనే ఎవరైనా తెచ్చి ఈ ప్యాకెట్ అక్కడ పెట్టారేమో మళ్ళీ వెంటనే ఊహు అనుకుంది అలా జరగటానికి అవకాశం తక్కువ హఠాత్తుగా ద్విచకి హడావుడిగా తిరిగిన సర్వర్లు గుర్తుకొచ్చాయి గుర్తుకొచ్చారు లాగా ఏ సర్వర్ లాగానో వచ్చి ఇది పెట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు తను పార్టీ ఇస్తున్నట్లు అతనికి తెలి తెలవనేకూడదు అనుకుంది కానీ అతను పార్టీకి రావటం ప్రజెంటేషన్ ఇవ్వటం కూడా చేశాడన్నమాట తన మనసులో మాట పసిగట్టి అతను పార్టీకి అటెండ్ అయ్యాడంటే ద్విజకి అనుమానంగా ఉంది ద్విజ లేచి ఇంగ్లీష్ నావల్స్ అన్ని తీసుకుని సందీప్ ఇచ్చిన పెయింట్ పట్టుకుని పైన తన రూంలోకి నడిచింది డ్రెస్సింగ్ టేబుల్ ప్రక్కగా మేకు పెయింటింగ్ ఫ్రేమ్ తగిలించింది బుక్స్ని ర్యాక్లో వరుసగా సత్తింది వచ్చి మంచం మీద వారింది ఎదురుగా అప్పుడే అమర్చిన పెయింటింగ్ ముచ్చటగా ఉంది సందీప్ సెలెక్షన్ చాలా బాగుంది అనుకుంది మనసులో చిన్న టీవీ చేతిలోకి తీసుకుంది ఆ రోజు రంగనాథిని అతడి టీవీ ఇమ్మని అడగడం గుర్తొచ్చింది అది తెలిసే ఇప్పుడు టీవీ తనకిచ్చాడనమాట ఈ ఆకాశరామన్న మర్నాడు ఆఫీస్లో ఫైల్స్ చూసుకుంటున్న ద్విజ ఫోన్ రింగ్ అయిన శబ్దానికి తలెత్తి చూసింది ఎడంచి తిప్పి వాచి చూసుకుంది ఈ ఫోన్ కాల్ అతనిదే అనుకుంటూ రిసీవర్ తీసుకుంది హలో హలో నేనే చెప్పండి అంది తాపీగా మీరే చెప్పాలి బర్త్డే విశేషాలు పార్టీకి అటెండ్ అయిన వాళ్ళకి అక్కడ విశేషాలు చెప్పటం అనవసరమని నేను అనుకుంటున్నాను అటెండ్ అయిన వాళ్ళకి చెప్పనక్కర్లేదు కానీ నేను అటెండ్ కాలేదుగా అయితే ప్రెజెంటేషన్ ఎలా ఇచ్చారు ప్రెజెంటేషన్ అందచేయడానికి పార్టీకి అటెండ్ కావడానికి చాలా డిఫరెన్స్ ఉంది అయినా ప్రజెంట్స్ కోసం ఇక్కడెవరూ మొహం మాట మొహం వాచిపోయలేరు ప్రెజెన్స్ తెమ్మని ఎవరు కోరరు కానీ అవతని వాళ్ళ సంతృప్తి కోసం వాళ్ళకు వాళ్ళే ఇస్తారు ఇంత చిన్న విషయం మీకు తెలియకుండా ఉంటుందని నేను అనుకోవటం లేదు ఎనీహౌ మీ గిఫ్ట్ తీసుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఇష్టం లేకుండా ఎదుటి వాళ్ళకి ఏదో ఒకటి అంటగట్టడం అంత బాగుండే పని కాదని నా ఉద్దేశం అబద్ధం చిన్న సైజు టీవీ మీద మీరెంత మోజు పడింది నాకు తెలుసు ఆ రోజు మా మేనేజర్ని నేను టీవీ అడిగిన సిచ్యువేషన్ వేరు మోజుతో కాదు ఆఫ్కోర్స్ ఇచ్చిన గిఫ్ట్ని తిరిగి తీసుకోవటం అంటే అవతలి వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో తెలుసా టీస్ చేస్తూ ఇచ్చిన గిఫ్ట్ని ఉంచుకోవాలంటే యువతరి వాళ్ళకి ఎంత ఎలర్జీగా ఉంటుందో మీకు తెలుసా ఏమాత్రం తగ్గకుండా ఇచ్చింది ద్విజ ఎలాగైనా ఆ టీవీని అతను తీసుకుంటాననిపించాలి తీసుకునే టైంలో అతన్ని పట్టేయాలి ద్విజ ప్లాన్ చేసుకుంది మీకు మీకు నిజంగా నా గిఫ్ట్ అంత ఎలర్జీగా ఉందా అతని కంఠంలో నిరాశతో కూడిన మరేదో భావం ఖచ్చితంగా ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర గిఫ్ట్స్ తీసుకునే హీన పరిస్థితిలో నేను లేలని మీరు ఎప్పటికైనా మీరు ఎప్పటికైనా గ్రహించాలి ఓకే పుట్టినరోజు సందర్భంగా మిమ్మల్ని సంతోష పెట్టాలి కానీ ఇలా వర్రీ పెట్టకూడదు మీకు అంత అనిష్టమైంది నేను చేయను ఆ టీవీని నాకు ఇచ్చేయండి ద్విజవదనం ప్రఫుల్లమైంది ఎక్కడికి పంపమంటారు అంది కుతూహలంగా అవతల నుంచి పకపక నవ్వు వినబడింది నీ ప్లాన్ తెలుసులే అన్నట్టు ఆ నవ్వు అర్థం చెప్పింది పంపే శ్రమ మీకు ఇవ్వను అది ఇచ్చింది నేనే కాబట్టి తెచ్చుకోవాల్సిన డ్యూటీ కూడా నాదే అయితే ఎప్పుడు తీసుకుంటారు నలభై ఎనిమిది గంటల్లోపు ద్విజ మాట్లాడకుండా ఆగిపోయింది ఆ టీవీ వంక చూస్తూ ఒక చిన్న రిక్వెస్ట్ అతను ఏమిటి ఆ టీవీ చాలా చిన్న సెట్ ఎంతో డెలికేట్గా ఉంటుంది కాబట్టి దానిని ఒక అట్టపెట్టిలో ఉంచి జాగ్రత్తగా ప్యాక్ చేయించండి పైన లక్కతో సీల వేయించి సీలు వేయించి టై ట్వైన్ దారం కట్టి మీ టేబుల్ మీద చేతి వైపు మూలగా ఉంచండి నేను తీసుకెళ్ళిపోతాను ద్విచకళ్ళు వెడలిపోయాయి ఏమిటి అతను ఆఫీసులోకి వచ్చి తన టేబుల్ మీదకి వచ్చి మీద ఉన్నది తీసుకెళ్తాడా ఎలా ఏవైనా సరే ఈసారి అతను ఉపయోగించే ట్రిక్ను తను తెలివిగా ఎదుర్కోవాలి అతని పట్టేయాలి ఇంతకు మించిన అవకాశం మళ్ళీ రాదు ఇది తనకో పరీక్ష నలభై ఎనిమిది గంటలు ఏమిటి ఆలోచిస్తున్నారు త్విజ తెప్పరిల్లింది ఇప్పుడు సరిగా పన్నెండు గంటలైంది ఇప్పటి నుంచి లెక్క వేయొచ్చా ఓకే త్విజ రిసీవర్ క్రెడిల్ చేసింది హ్యాండ్ బ్యాగ్లోంచి టీవీని ఉతలికి తీసింది నిజానికి అది చాలా బాగుంది తిరిగి ఇవ్వబుద్ధి కావటం లేదు అతని కనుక్కోవాలంటే ఉన్న ఒకే ఒక ఆధారం ఇది దీన్ని తను పూర్తిగా ఉపయోగించుకోవాలి మరోసారి టీవీని చూసి తల తిప్పి అమర్ కేస్ చూసి అంది దీన్ని సరిపడినంత అట్టపెట్టిలో పెట్టి ప్యాక్ చేసి పైన లక్కసీలు వేసి ట్వైన్ దారంతో కట్టి నాకు ఇవ్వండి అమర్ లేచొచ్చి అది అందుకుని తన సీట్లోకి వెళ్ళిపోయాడు త్విచి రెండు కళ్ళు టీవీనే అంటిపెట్టుకుని ఉన్నాయి ప్రతి సెకండు దానిని వెయ్యి కళ్ళతో గమనించసాగింది ఈ నలభై ఐదు గంటల్లో ప్రతి వాణ్ణి తన ప్రత్యర్థిగానే భావించాలి ఎవరిని నమ్మకూడదు తనని తనే నమ్మకూడని పరిస్థితి ఇది అనుకుంది లోలోన అమర్ టీవీని అటు ఇటు తిప్పి చూశాడు అతని వదనంలో అపరూపమైన వస్తువుని కాంచిన ఆనందం తొలగిసరాడింది టీవీని తన ముందు టేబుల్ మీద ఫోన్కి ప్రక్కగా ఉంచి కిందకి వంగి వేస్ట్ పేపర్ బ్యాస్కెట్ యువతలకు లాగి అందులో నుంచి కొన్ని రకాల అట్టపెట్టెలు తీసి టీవీకి సరిపడింది ఏదా అని చూడసా చూస్తున్నాడు ఇంతలో సందీప్ దృష్టిని ఆకర్షించింది టీవీ చెయ్యి చాచి టీవీని అతని చేతిలోకి తీసుకున్నాడు అటు ఇటు తిప్పి చూశాడు బటన్స్ నొక్కాడు పరీక్ష చేయటం అయ్యాక పక్కకి తిరిగి అమర్ని ఏదో అడిగాడు నెమ్మదిగా అమర్ బ్యాస్కెట్లోకి వెతుక్కుంటూనే ఏదో సమాధానమిచ్చాడు చిన్నగా ప్రభుజిత్ ఫోన్లో ఏదో వింటూ నోట్ చేసుకుంటున్నవాడు అయిపోయినట్లు రిసీవర్ క్రెడీలు చేసి పక్కనున్న సందీప్ వైపు చూశాడు అతని చేసిలో చేతిలో ఉన్న చిన్న టీవీని చూస్తూనే ప్రభుజిత్ వదనం విప్పారింది సందీప్ని ఏదో అడిగాడు అతని ఇచ్చిన సమాధానం విని ఒకసారి కళ్ళెత్తి త్వజవైపు చూసి వెంటనే తిప్పేసుకున్నాడు చెయ్యి చాచి సందీప్ చేతిలో నుంచి టీవీని అందుకుని అటు ఇటు తిప్పి చూశాడు బ్యాటరీ సెల్ ఓపెన్ చేసి అంతా పరీక్షించాడు అమర్కి బ్యాస్కెట్ అంతా వెతికినా సరైన అట్టపెట్టి దొరకలేదు అది గ్రహించి కాబోలు సందీప్ వంగి తన టేబుల్ కింద ఉన్న బ్యాస్కెట్ లాగాడు అతను కాసేపు వెతికి ఓ పెట్టి ఉతలికి తీశాడు అది టీవీకి సరిపడానే ఉంది కానీ బాగా నలిగి ఓ మూల చిరిగి ఉంది విరిద్ద్రావస్థ గ్రహించి ప్రభుజిత్ తన టేబుల్ కింద ఉన్న బాస్కెట్లో వెతికి ఓ అట్టపొట్టి తీశాడు అది కొత్తగా బాగుంది టీవీకి సరిగ్గా సరిపడేటట్టుగా ఉంది సందీప్ అతని చేతిలో నుంచి పెట్టి తీసుకుని అమర్కిచ్చాడు అతను టీవీని దాంట్లో ఉంచి మూత పెట్టబోయాడు ఆగండి అంది ద్విజ గట్టిగా ఆ ముగ్గురు ఉలిక్కిపడి ఆమె వైపు చూశారు మిస్టర్ అమర్ పెట్టి మూత తీసి ఒకసారి ఆ టీవీని నాకు చూపించండి అమర్ లేచి వచ్చి ద్విజకి టీవీని చూపించి పెట్టి మూత వేశాడు వెళ్ళి ప్యాక్ చేయండి అంది ఆమె రెండు కళ్ళు ఆ ఆ పీస్ మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి అమర్ తిరిగి వెళ్ళి కూర్చుని ఆ పెట్టికి సీరు వేశాడు పైన ట్వైన్ దారంతో గట్టిగా బిగించి కట్టబోయాడు సందీప్ పెట్టెం తీసుకుని తన టేబుల్ మీద ఉంచి పట్టుకున్నాడు అమర్ నాలుగు వైపులా వచ్చేలా దారం చుట్టి గట్టిగా బిగించాడు సందీప్ దాన్ని టేబుల్ మీద ఉంచి లేచి వెళ్లి సింకులో చేయి కడుక్కుని వచ్చాడు అమర్ కూడా చేతులు క్లీన్ చేసుకుని ఆ ప్యాకెట్ తీసుకొచ్చి ద్వేజకు అందించాడు రిజు దాన్ని తీసుకుని తృప్తిగా చూసి తన టేబుల్ మీద ఎడం వైపు చివరగా ప్రత్యేకంగా కనపడేలా ఉంచింది తలెత్తి ఆ ముగ్గురు వైపు చూసింది ప్రభుజిత్ ఫోన్లో ఏదో వింటూ నోట్ చేసుకుంటున్నాడు మిగిలిన ఇద్దరు దీక్షగా ఫైల్స్లోకి చూస్తూ పనిలో ఉన్నారు ద్విచ గ్లాస్ వాల్లో నుంచి ఫ్లా స్టాఫ్ రూమ్లోకి కలే చూసింది అందరూ ఎవరి పనుల్లో వారు ఉన్నారు ఎక్కడ ఏ విధమైన కృతదనం కానీ అనుమానాస్పదం కానీ లేదు త్విచ తృప్తిగా ఊపిరి పీల్చుకుని పనిలో నిమగ్నమైంది